ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రుతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం అశాస్త్రీయమపిద్వైతం తీవ్రం మందమితి ద్విధా కామక్రోధాదికం తీవ్రం మనోరాజ్యం తథేతరత్. ఇది పూర్తి చేసినాము. ఉభయం తత్వబోధాత్ ప్రాక్ నివార్యం బోధసిద్ధయే శమస్సమాహితత్వం చ సాధనేషు శ్రుతం యతః. సో ఈ జీవ సృష్టి శాస్త్రీయము అశాస్త్రీయము. శాస్త్రీయాన్ని గురించి మీరు చేయాల్సిందేమీ లేదు. శ్రవణము, శాస్త్రము యొక్క శ్రవణము ఇత్యాది అద్వైతం ఏదైతే గలదో అది తత్వబోధ ఆత్మస్వరూప సాక్షాత్కార పర్యంతము అది కొనసాగుతుంది. ఇక అశాస్త్రీయ ద్వైతం ఏది గలదో దాని ఎడల మనం మనస్సు పెట్టాల్సి ఉంటుంది. అశాస్త్రీయమైన ద్వైతము మళ్ళా రెండు రకాలు. దాంట్లో తీవ్రమైనది అంటే వెరీ బ్యాడ్ అని అర్థం. అశాస్త్రీయ ద్వైతంలోనే వెరీ బ్యాడ్ అండ్ న్యూట్రల్, అంత బ్యాడ్ కాదు బట్ స్టిల్ ఇట్స్ ఎ ప్రాబ్లం. ఇప్పుడు ప్రాబ్లంలో కూడా చాలా డేంజరస్ ప్రాబ్లము, సింపుల్ ప్రాబ్లము అన్నట్టుగా ఈ అశాస్త్రీయ ద్వైతము చాలా చెడ్డది. సింపుల్ ప్రాబ్లము అది మనోరాజ్యము అంటారు. అది కూడా సమస్యే. ఈ రెండింటినీ కూడా మనము తొలగించుకుంటే కానీ ఆత్మస్వరూపము అనుభవానికి రాదు. ఈ రెండింటినీ కూడా తొలగించుకోవాలి. ఇక్కడ పరిస్థితి ఎలా ఉంటుందంటే మీరు ఇప్పుడు ఆత్మస్వరూపులై ఉన్నారు. ఇప్పుడు మీరు ఆత్మస్వరూపులై ఉన్నారు. మీరు ఏవో భయాలతోటి బెంగలతోటి ఉంటారు. అన్నీ సైకలాజికల్ ఫియర్. ఫిజికల్ ఫియర్ ఏముంది చక్కగా బిల్డింగ్లు అవి కట్టుకుని సిమెంట్ తోటి బ్రహ్మాండంగా బిల్డింగ్లు కట్టుకుని పశువులు పక్షులు పురుగు పుట్ర వీటన్నిటికీ దూరంగా చాలా శానిటైజ్డ్ అట్మాస్ఫియర్లో బతికేస్తున్నాం కదా. మనకి దీంట్లో ఫిజికల్గా భయం ఏముంది? ఇప్పుడు మామూలుగా పల్లెటూళ్ళల్లోనూ లేకపోతే తోటల్లోనూ పొలాల్లోనూ పాక వేసుకుని ఆ పాకలో కొంచెం ఎత్తైన చోట చాప వేసుకుని పడుకున్నవాడికి రాత్రిపూట ఏదైనా పాము వస్తుందేమో పురుగు వస్తుందేమో అని భయం ఉంటుంది. అలాగే పశువులతోటి వ్యవహరిస్తూ ఉన్నవాడికి ఈ పశువులకి ఏమో వ్యాధులు వచ్చి అవి మనిషికి వచ్చి సాయిల్ బ్యాక్టీరియా పట్టుకుని రోగం వచ్చి జ్వరం వచ్చి టైఫాయిడ్ వచ్చి ఇలాంటి సమస్యలు ఉండేవి. ఇప్పుడు అవేం లేవుగా. ఇప్పుడు మనకి లేవుగా, ఉండేవాళ్ళకు ఉన్నాయి. మనకు ఆ సమస్యలు ఏం లేవు. మనం ఏం చేసామంటే చాలా శానిటైజ్డ్ అట్మాస్ఫియర్లో మనం జీవిస్తూ ఉన్నాం. అయినా వచ్చి రోగాలు వస్తూనే ఉన్నాయి. కాబట్టి దేర్ ఈజ్ భయము. ఫిజికల్ ఫియర్ కూడా తక్కువ. ఫిజికల్ ఫియర్ అంత పెద్ద ఎక్కువ లేదు. ఏదో కొంత సెక్యూర్ అట్మాస్ఫియర్లోనే జీవిస్తూ ఉన్నాం. తర్వాత సెక్యూరిటీస్ ఏర్పాటు చేసుకుంటాము. ఏదైనా ఫ్లాట్స్ ఉన్నాయనుకోండి, దానికి కాంపౌండ్ వాల్ పెట్టుకుని వాల్డ్ కమ్యూనిటీ, చుట్టూ ఒక గోడ కట్టుకుని గేటెడ్ కమ్యూనిటీ, వాల్డ్ సిటీ అన్నట్టుగా గేటెడ్ కమ్యూనిటీ, ఒక గోడ ఒకటి పెట్టుకుని దానికి ఒక గేట్ పెట్టి అక్కడ ఒక వాచ్మెన్ అని పెట్టి మనం సెక్యూర్ అట్మాస్ఫియర్లోనే జీవిస్తూ ఉంటాం. అయినా కూడా భయాలు బెంగలు తోటి మనం సతమతమవుతూ ఉంటాం. కాబట్టి మనకేం కావాలి? అభయము కావాలి. అభయం కావాలి. ఈ అభయం ఎక్కడ దొరుకుతుంది? ఇట్స్ ఎ బిగ్ థింగ్. ఇట్ ఈస్ ఈ హనుమంతుడి ఉపాసన చేసినట్లయితే మీకు అభయం సిద్ధిస్తుంది అని మామూలుగా లోకంలో బాగా ప్రచారంలో ఉంది. ఈ మధ్యన ఒక విడ్డూరమైన ప్రచారం ఒకటి వచ్చింది, టీవీ ఛానల్స్లో వచ్చింది. అదేమిటంటే హనుమంతుడి తలకాయ బస్ట్ దాకా ఉన్నటువంటి ఒక మెటల్తో చేసిన బొమ్మ, దానికి అతను బొట్టు పెట్టుకున్న చోట
ఒక గ్లాస్ తోటి చేసినటువంటి ఒక 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 లెన్స్, చిన్న లెన్స్ అక్కడ ఫిక్స్ అయి ఉంటుంది. ఆ లెన్స్ వెనకాల బ్రెజిల్లో, బ్రెజిల్ కాదు బ్రసెల్స్, బ్రసెల్స్ అంటే బెల్జియం దేశంలో ఈ హనుమంతుడి చాలీస్ అని చిన్న చిన్న అక్షరాల్లో రాసి దాని వెనకాల బొట్టు వెనకాల పెట్టారు. మీరు కనుక ఆ బొట్టు లెన్స్ ఉంటుంది కదా, బొట్టు ఉన్న చోట ఆ లెన్స్లోంచి ఇలా చూస్తే మీకు హనుమాన్ చాలీసా కనపడుతూ ఉంటుంది. అంతేకాకుండా యూ కెన్ రీడ్ ఇట్ ఆల్సో. అంతేకాకుండా హనుమంతుడి పంచముఖ హనుమాన్ ఇలాంటి మూడు నాలుగు బొమ్మలు కూడా కనపడుతూ ఉంటాయి లోపల, అవన్నీ చూడవచ్చు. అది లాకెట్గా తీసుకుని మీరు మెళ్ళో వేసుకోవచ్చు అని ఈ రకంగా ఆ హనుమంతుడిని కనుక మీరు ఉపాసన చేసినట్లయితే భూత ప్రేతాలు పారిపోతూ ఉంటాయి అని ఈ మధ్యన దీన్ని బాగా హైలైట్ చేస్తున్నారు, మీరు చూసుంటారు. దాని అర్థం ఏంటంటే దట్ ఓన్లీ షోస్ వన్ థింగ్. ఇప్పుడు మీకు డయాబెటీస్ క్లినిక్ మంచి పకడ్బందీగా నడిచిపోతుంది అనుకోండి, మూడు పువ్వులు ఆరు కాయలుగా నడిచిపోతుంది అనుకోండి డయాబెటీస్ క్లినిక్, దాన్ని బట్టి మీకు ఏమర్థం అవుతుంది? సమాజంలో డయాబెటీస్ ఎక్కువగా ఉన్నది అని తెలుస్తుంది. అలాగే ఈ హనుమంతుడిది బాగా వెళ్ళిపోతుందంటే అర్థం ఏంటి? జనులందరూ కూడా చాలా ఇన్సెక్యూర్గా ఉన్నారు అని తెలుస్తూ ఉంటుంది. సో పీపుల్ వాంట్ అభయం, ఫియర్లెస్నెస్, నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. ఎందుకంటే భయం ఉన్నవాడు మరి ఏం కోరుకుంటాడు? అభయాన్ని కోరుకుంటాడు. ఇప్పుడు ఈ అభయము ఎక్కడ ఉన్నది, అది ఎలా పొందాలి, ఎప్పుడు మనకి దొరుకుతుంది? చాలా ఇంపార్టెంట్ ప్రశ్నలు ఇవి. ఈ అభయము మీ లోపల ఉన్నది. అదేమిటండి అభయం లోపల ఉండడం ఏమిటి? మాకు ఇన్ని మరి మరి లోపల భయాలు బెంగలు ఉన్నాయని మేముంటుంటే అభయం లోపల ఉందంటున్నారేమిటి? అదే మరి ఆ భయాలు బెంగలు అనే ఆ పై లేయర్ ఉంది చూసారా, ఒక పొర, ఆ పొర లోపల అభయము గలదు. అయితే మరి మాకు ఎందుకు తెలియట్లేదు? మీరు తెలుసుకోలేదు కాబట్టి తెలియట్లేదు. అభయము మీ లోపల గలదు. తర్వాత ఆనందము కావాలక్కర్లేదా మనిషికి? ఆనందం కావాలి కదా. ఇది ఎక్కడ దొరుకుతుంది? ఇది ఎక్కడ దొరుకుతుందంటే మీరు కనుక ఈ మా బ్యాంకులో మీరు కుదవ పెట్టినట్లయితే ఆ ధనమంతా కూడా బాగా పెరిగి మీకు మహానందం లభిస్తుంది అని ఒకళ్ళు చెప్తారు. అది అది మనం స్వీకరించదగ్గదా? నాట్ సో. ఎందుకంటే వాడేదో కొద్దిగా వడ్డీ ఇస్తాడు, డబ్బులో ఆనందం ఉంటే వడ్డీ ఏదో వాడేటట్టు పెట్టుకుని ఆనందం ఏదో వాడేటట్టు పెట్టుకోవచ్చు కదా, అది మనకిచ్చేయాలనే ఆదుర్ద వాడికి ఏమిటి? కాబట్టి ఇది కొంచెం కల్తీ వ్యవహారం. డబ్బు కుదవ పెట్టుకుని దాన్ని కొద్దిగా ధనం పెంచుకోవడంలో తప్పేం లేదు, కానీ ఆ పని ఎలాగూ చేస్తున్నారు, చేస్తారు, చెయ్యాలి, కానీ దాని నుంచి ఆనందము రాదు. దాని నుంచి ఆనందం వచ్చేమాటైతే మనందరి అకౌంట్లు దాచిపెట్టి బ్యాంకు వాళ్ళు మనకి ఆనందాన్ని పంచిపెట్టడం ఎందుకు? ఆనందం ఏదో వాళ్ళే అట్టి పెట్టుకోవచ్చు కదా. దాని నుంచి ఆనందము రాదు, ధనమును బట్టి ఆనందము రాదు. అసలు ముందు ఈ పాయింట్ మైండ్లో సెటిల్ అవ్వాలి. చాలా కష్టమైన పాయింట్ ఇది. నేను అంత ఎఫెక్టివ్గా కన్వే చేయలేకపోవచ్చు, బట్ ప్రయత్నం అయితే చేస్తున్నాను. మీరు ధనాన్ని బట్టి ఆనందాన్ని మీరు పొందలేరు. శంకర్లు మాట అన్నారు, అర్థం అనర్థం భావయ్య నిత్యం. ధనము ఆనందాన్ని ఇవ్వడం మాట అట్లా ఉంచి అది దుఃఖాన్ని భయాన్ని కూడా కలిగిస్తూ ఉంటుంది. అంచేతనే చుట్టూ 10 లక్షల రూపాయలు పోగుపెట్టి కూర్చున్నవాడు సుఖంగా ఉండగలుగుతాడనే హామీ ఏమీ లేదు. ఒకప్పుడు వీటికి ఆనందం కలిగినటువంటి సందర్భంలో వాడికి ఏ ధన సంబంధం లేకుండా ఆనందం కలుగుతుంది. సరే మంచిది, ధనంలో ఆనందం ఉన్నది అని ఇది ఒక ప్రధానమైనటువంటి సూత్రం. అది మనం పరిగణించి అది సరికాదు అని మనం నిర్ధారించుకోవాలి. రెండవది, భోగములలో ఆనందము గలదు. భోగములు అంటే ఏమిటి? ఖరీదైనటువంటి రుచ్యమైన భోజనములో ఆనందము గలదు. అలాగే ఇతర ద్రవ్యములు, మాదక ద్రవ్యములను సేవించినట్లయితే మనకు ఆనందం లభిస్తుంది. తర్వాత కొడుకులు, కోడళ్ళు, మనవళ్ళు, మనవలాళ్ళు వీళ్ళందరినీ చుట్టూ పెట్టుకుంటే ఆనందం దొరుకుతుంది.
తర్వాత తీర్థయాత్రలు యజ్ఞాలు యాగాలు బాగా చేసేస్తే ఆనందం దొరుకుతుంది. యూ హ్యావ్ టు లుక్ ఇన్ టు దట్ ఆల్సో. దాన్ని పరిగణ దాన్ని కూడా కౌంట్ చేసుకోవాలి. తర్వాత ఉపాసనలు, దేవతోపాసనలు, దేవీ ఉపాసనలు చాలా బలంగా ఉత్సాహంగా చేసేస్తే ఆనందం లభిస్తుంది. యజ్ఞయాగాదులు చేసే స్వర్గానికి పోతే ఆనందం లభిస్తుంది. అది ఇప్పుడు లభించేది కాదు, అది భవిష్యత్తులో మాట. లేకపోతే సుదర్శన యాగము ఇత్యాదులు చేసి వైకుంఠానికి పోతే ఆనందం లభిస్తుంది, లేకపోతే కైలాసానికి పోతే ఆనందం లభిస్తుంది అని ఇన్ని రకాలుగా నేను ఒక కేసు బిల్డ్ చేస్తున్నాను అన్నమాట. ఇన్ని రకాలుగా మీకు సమాజంలో దృష్టికోణము గలదు. కానీ ఇక్కడ చెప్తున్నది ఏమిటంటే, చూడయా ఇన్ని రకాలుగా ఆనందాన్ని అన్వేషిస్తూ ఉన్నవే తప్పేమీ కాదు. ఆనందాన్ని అన్వేషించడం తప్పు కాదు. ఆనందాన్ని అన్వేషించకపోతే దుఃఖాన్ని అన్వేషిస్తామా? ఆనందాన్నే మరి అన్వేషించాల్సి ఉంటుంది. హనుమంతుడు సీతను అన్వేషించకపోతే మందోదరుని అన్వేషిస్తాడా? ఆనందాన్నే అన్వేషించాల్సి ఉంటుంది, దాంట్లో తప్పేమీ లేదు. కానీ అది బయట లేదు కాదండి. ఇప్పుడు 5-6 మెథడ్స్ చెప్పాను. ఇవన్నీ కూడా దేని బేసిస్ మీద వచ్చాయి? ఆనందము ఎక్కడో ఉన్నది, దేనియందో ఉన్నది అనే బేసిస్ మీద వచ్చింది ఇదంతా కూడా. దేనియందో ఆనందము గలదు అది అని. కాబట్టి ఆనందం స్వర్గంలో ఉంటుంది. మీరు యజ్ఞం చేస్తే స్వర్గానికి పోయి ఆనందాన్ని పొందుతారు అని. అది అది ఒక మతం. ఇలాంటి మతాలు మిగతా మతాలు కూడా పూర్వం అంటే మరి మీకు చెప్తే నమ్మబుద్ధి కాకపోవచ్చు. పూర్వం పోప్ పూర్వకాలంలో మిడీవల్ టైమ్స్లో, ఇప్పుడు అలా లేదేమో నాకు తెలీదు, మిడీవల్ టైమ్స్లో ఇలా ఉండేది. పోప్ దగ్గర కన్ఫెషన్ చేసేటువంటి ఒక రూమ్ ఉంటుంది ఆ వాటికన్లో. ఆ రూమ్లో పోప్ దగ్గరికి వెళ్ళి తను చేసిన తప్పులన్నీ చెప్పేయాలి. మామూలుగా తను ఎవళ్ళ ఎడలో అపరాధం చేశాడో వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పడం కాదు, పోపు దగ్గరికి వెళ్ళి చెప్పాలి. ఇలాంటి పని మనము చేస్తూ ఉంటాం. దేవాలయానికి వెళ్ళి అపరాధం ఏం చేశానో అది క్షమించి అపరాధం దేవాలయంలో చెప్తే ఎలాగా? ఎవడ ఎడలో అపరాధం చేశారో వాడి దగ్గరికి వెళ్ళి నేను మీ ఎడలో తప్పు చేశానండి, నన్ను క్షమించండి, మీకు నా వల్ల నష్టం కలిగింది, నేను ఆ నష్టానికి కొంత పరిహారం నాకు చేతనంతలో ఇచ్చుకుంటాను, నన్ను ప్రాయశ్చిత్తం చేసుకునే అవకాశం ఇవ్వండి అని చెప్పాలి. కానీ దేవుడి దగ్గరికి వెళ్ళి నేను అపరాధం చేశాను క్షమించమంటే అది ఏం వర్కౌట్ అవుతుంది? ఇది అదో పద్ధతి. అలాగే పోపు దగ్గరికి వెళ్ళి చేసిన అపరాధాలన్నీ ఆయనకి చెప్పాలి. అప్పుడు పోపు అడుగుతాడు, నీకు స్వర్గంలో 3 బెడ్రూమ్స్ కావాలా, 2 బెడ్రూమ్ కావాలా, 1 బెడ్రూమ్ కావాలా అని అడుగుతాడు. మీకు వింటే ఆశ్చర్యం కలగచ్చు. దిస్ ఈస్ ది ట్రూత్. పోప్ అంటే ద ఫస్ట్ పోప్ సెయింట్ పీటర్. అతడు స్వర్గం దగ్గర గేట్ దగ్గర ఉంటాడు. అతను హీస్ ఇన్ఛార్జ్ ఆఫ్ ది టైమ్ ఆఫీస్. స్వర్గానికి టైమ్ ఆఫీస్ అని ఉంటుంది. టైమ్ ఆఫీస్ అంటే ఎరుగుదరా ఆ గేటు అదేను. అక్కడ ఇన్ఛార్జ్ ఎవరు ఉంటారు? సెయింట్ పీటర్. సెయింట్ పీటర్ అతను ఫస్ట్ పోపు ఇండియా ప్రపంచంలో. అక్కడ ఉంటాడు అతను. ఆయన ఇప్పుడున్న పోపులు అందరూ కూడా, ఇప్పుడున్న ప్రస్తుత పోపు కూడా సెయింట్ పీటర్ సంప్రదాయంలో వచ్చినవాడు. ఐఎమ్ నాట్ ఎగ్జాజరేటింగ్. అప్పుడు ఈ పోపు దగ్గరికి మీరు చెప్పినట్లయితే నాకు 2 బెడ్రూమ్ అంటే ఎంత అండి అని అడుగుతారు. అంటే 3 బెడ్రూమ్ అయితే $200,000, 2 బెడ్రూమ్ అయినట్లయితే $100,000, 1 బెడ్రూమ్ అయినట్లయితే $60,000 అని ఏదో చెప్తాడు ఆయన. చెప్తే ఆ మొత్తాన్ని అక్కడ పోపు దగ్గర కన్ఫెషన్ బాక్స్ పక్కనే ఒక సొమ్ము దాచేటువంటి ఒక పెట్టె ఉంటుంది. ఆ పెట్టె తీసి దాంట్లో వేయాలి. వేస్తే అప్పుడు పోపు ఒక కాగితం రాసి సంతకం పెట్టి స్టాంపు వేసి ఇస్తాడు, అడ్రస్ టు సెయింట్ పీటర్ ది ఫస్ట్ పోప్. ఎలాగంటే ఇప్పుడున్న శంకరాచార్యులు ఏది చేసినా ఆ ఆది శంకరాచార్యుల మీద చేస్తారు ఆ పీఠం. ఆ రకంగా ఇప్పుడున్న వైష్ణవాచార్యులు ఆ రామానుజాచార్యుల బేసిస్ మీద చేస్తారు. రియల్లీ అలాగే ఇప్పుడున్న పోపు ఆ సెయింట్ పీటర్కి అడ్రస్ చేసి ఓ లెటర్ రాస్తాడు,
దిస్ జెంట్లీమన్ హ్యాస్ పెయిడ్ $60,000. కన్ఫెషన్ కూడా పూర్తయింది ఇతనికి. ఒక సింగిల్ బెడ్రూమును మీరు స్వర్గంలో వ్యవస్థ చేయవలసినది అని రాసి తన సంతకం పెట్టి స్టాంపు వేస్తాడు. ఆ పత్రాన్ని ఇస్తాడు. ఇతను ఆ పత్రాన్ని ఒక చిన్న బాక్సులో పెట్టుకుని తెచ్చుకుంటాడు, ఇంటి దగ్గర పెట్టుకుంటాడు. నౌ హీజ్ అష్యూర్డ్ ఎ ప్లేస్ ఇన్ హెవెన్. ఇప్పుడు మనం ఏదైనా ఇప్పుడు బాంబే వెళ్తే రూమ్ బుక్ చేసుకోరా, లేకపోతే దిగిన వెంటనే ఎక్కడికి వెళ్తారు? హెవెన్లో ప్లేస్ మీకు ఎష్యూర్ అయి ఉంటుంది కాబట్టి అక్కడ మీరు ఆనందాన్ని అనుభవిస్తారు. అది మతం అలా ఉంటుంది. ఇక్కడ మనం ఏమిటి, మనం పీఠాధిపతి ఉంటారు, ఆయన మనకు మంగళాశాసనాలనో వేటనో చేస్తారు, మన చేత యజ్ఞమో ఏదో చేయించి అప్పుడు మనకి వైకుంఠంలో ప్రవేశం లభిస్తుంది. లేకపోతే మనం యజ్ఞం చేయిస్తే మనకి స్వర్గం లభిస్తుంది, కైలాసంలో లభిస్తుంది, ఆనందం అక్కడ లభిస్తుంది. ఈ విధంగా మానవులు ఇన్ని రకాలుగా ఆనందాన్ని అన్వేషించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇవి తప్పని నేను అంటలేదు, అవన్నీ అలా ఉన్నాయి ఆ పద్ధతులు. వేదాంతం ఏం చెప్తుందంటే, చూడయ్యా ఆ నువ్వు అన్వేషిస్తున్న ఆనందం ఏదైతే గలదో అది ఇప్పుడు ఇక్కడ నీ లోపల ఉన్నది. అదే మా లోపల ఉండడం ఏంటండి, మా లోపల బెంగలు భయాలు శోకన్నాలు తప్ప ఆనందం ఎక్కడ మాకెక్కడ కనపడలేదే. ఏవో శోకాలతోటి మేము సతమతమవుతుంటే పూజ స్వామీజీ ఏమన్నారంటే, వాడి దారిని వాడు ఏడుస్తుంటే వాడు దుఃఖిస్తున్నాడు, అయ్యో అమ్మో అంటూ వాడి దారిని వాడు ఉదయాలి, కానీ వాడి దగ్గరికి వెళ్ళి నువ్వు ఆనంద స్వరూపుడు అని చెప్తే ఇది ఎలా ఉంది, ఇది దిస్ ఈజ్ టూ మచ్. ఆయన ఏదో చాలా బాగా చెప్తారు, వాడు ఏడుస్తున్నాడు, ఎందుకు ఏడుస్తున్నాడు అంటే వాడికి లక్క కలిసి రాలేదు, నాకు ఏదో ధనం పోయింది, నేను నష్టపోయినాను, నేను ఏడుస్తున్నాను, నన్ను ఏడవని ఏడిచే హక్కు కూడా లేదా, ఏదో ఏడుస్తుంటే వాడి దగ్గరికి వెళ్ళి నువ్వు ఏడవద్దు ఎందుకని అంటే నువ్వు ఆనంద స్వరూపు. ఇదొకటా పైగా నేను ఆనంద స్వరూపున్నా. ఇప్పుడు భేదవాడి దగ్గరికి వెళ్ళి వాడికి ఆకలిగా ఉంటే అన్నం పెట్టాలి, కానీ నువ్వేమో ఆత్మస్వరూపుడువి, నీకు ఆకలి దప్పికలకు అతీతుడువు అని చెప్తే ఎలా ఉంటుంది, ఒళ్ళు మండుకు వస్తుంది అని. కాబట్టి ఈ ఆనందం అనేది మీ యందే గలదు అని వేదాంతం చెప్తుంది. ఎక్కడుంది మా యందు, మా యందు ఎక్కడుంది, వేర్ ఇట్ ఈస్, మీ లోపల గలదు. అభయం ఆనందం అనే తర్వాత ఒక కేసు బిల్డప్ చేస్తున్నా మీకు నేను. మీరందరూ కూడా చక్కగా బుద్ధిమంతులుగా దేవుణ్ణి పూజిస్తూ ఉన్నారు కదా, మీకు చేతనైన విధంలో పూజిస్తున్నారు. దేవుడు అంటే అసలు ఏమిటనుకుంటున్నారు మీరు, వాట్ ఈజ్ యువర్ కాన్సెప్షన్ ఆఫ్ గాడ్ అంటే, చూడండి నాలుగు చేతులు రెండు చేతులు మూడు కళ్ళు రెండు కళ్ళు నాలుగు తలకాయలు ఇవన్నీ పక్కన పెట్టండి, అవన్నీ అలాంటి పెట్టండి, అది పద్ధతి కాదు అది. సో అవన్నీ ఊరికే ఉపాసన కోసం అలా చెప్పినవే తప్ప అది పద్ధతి కాదు. వాటి గురించి దెబ్బలాడుకోవడం అన్నది చాలా పొరపాటు. అది ఒక గురువుగారు ఉండేవారు, ఆయనకి ఇద్దరు శిష్యులు ఉండేవారు. ఒక శిష్యుడు ఆయనకి సేవ చేస్తూ, ఆయన దగ్గర ఏదో వ్యాకరణం ఏదో చదువుకునేవారు, ఆయనకి సేవ చేస్తూ ఒక కాలుని ఒకడు రెండో కాలుని రెండో వాడు పంచుకుని సేవ చేస్తూ ఉండేవారు. వీడు ఒక కాలు ఇద్దరు రెండు కాళ్ళని నొక్కి సేవ చేస్తున్నారు. ఈ లోపల గురువుగారు పాపం ఆయన నడుము వాల్చి ఉన్నాడు, వీళ్ళు కాళ్ళు నొక్కుతున్నారు. వాళ్ళలో ఒకడిని, ఇద్దరు శిష్యులు కదా, ఒక శిష్యుడిని రే మార్కెట్కి వెళ్ళి ఫలానా వస్తువు తెచ్చిపెట్టరా అని ఒక రూపాయి ఇచ్చి పంపించాడు. ఈ లోపల వాడు మార్కెట్కి పోయాడు. ఈ లోపల ఆయన ఏం చేశారంటే, నడుము వాల్చి కొంచెం గురక వస్తుంది, నిద్ర వస్తుంది, ఇలా ఒత్తిగిల్లినారు మంచం మీద, ఇలా ఒత్తిగిల్లుతారు కదా, ఇలా ఒత్తిగిల్లినప్పుడు ఆ కాలు వచ్చి ఈ కాలు మీద వాలింది. అప్పుడు వీడి శిష్యుడు ఒక కర్ర ఒకటి తీసుకుని వాడు అంటాడు, ఏమని చూడు బుద్ధి లేదా నీకు, నేను సేవించే కాలు మీద నువ్వు వచ్చి బరువు పెడతావా అని ఆ కాలు మీద ఆ కర్ర పుచ్చు కొడతాడు. కొడితే పాపం ఆయనకి పెద్ద దెబ్బ తగిలి నిద్రంతా భంగమయ్యి ఆయన మహా దుఃఖాన్ని అనుభవించి, ఎరా అలా కొడతావు మూర్ఖుడా. ఈ లోపల వాడొచ్చాడు. వాడొచ్చి వాడితో ఆ సమయానికి వీడిని తిరుగుతూ ఉంటారు, బుద్ధి లేదా కాలు మీద కొడతావు, కాలు నొక్కుతానని చెప్పేసి కాలు మీద కొడతావా, ఏమిటిరా ఈ మూర్ఖత్వం అని ఆయన చీవాట్లు పెట్టి ఆయన మళ్ళీ పాపను నడుము వాళ్ళు వస్తారు. ఈ లోపల వీడొచ్చాడు.
వీడొచ్చి వీడు కర్రతోటి తన కాలుని కొట్టడం చూసి అంతకంటే దుడ్డు కర్ర ఒకటి తీసుకుని ఆ రెండవ కాలుని గట్టిగా కొడతాడు. అప్పుడు గురువుగారు అయ్యో అమ్మో అయ్యో అమ్మో అంటూ ఆయన్ని డాక్టర్ని పిలిపిస్తారు. ఈ లోపల ఈ గోలంతా విని ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి జనులు కూడా వస్తారు. ఎందుకంటే ఆయనకి సమాజంలో కూడా ప్రతిష్ట ఉన్నది, అగ్రహారంలో ఆయన గొప్ప విద్వాంసుడు. అందరూ వస్తారు. వస్తే ఏమిట్రా ఏమైందండి గురువుగారు ఇలా ఎందుకున్నారంటే వీళ్ళిద్దరూ దుడ్డు కర్రలతో కొట్టారండి నన్ను. అది అంటే ఎరా ఎందుకు కొట్టారా, బుద్ధి లేదా? గురువుగారిని అలా దుడ్డు కర్రలతో కొడతారా, ఆయన నడపలేకపోతున్నారు అని చెప్పేసి అంటే వాళ్ళు చెప్తారు, చూడండి మరి నేను సేవిస్తున్న కాలు మీద ఆ కాలు దండయాత్ర చేసింది కాబట్టి కొట్టాను అని ఒకటి చెప్తాడు. రెండోవాడు నా కాలుని వాడు కొట్టినప్పుడు వాడి కాలుని నేను కొట్టకుండా వదులుతానా అని రెండోవాడు అంటాడు. అప్పుడు ఊళ్ళో వాళ్ళందరూ ఏమని చెప్తారంటే రే మూర్ఖులరా మీరు, అలాగ రెండు కాళ్ళు వేరువేరు కాదు, ఆ రెండు కాళ్ళు ఇండిపెండెంట్ అంగములుగా మీరు తెలుసుకోకూడదు, ఒకే అంగికి చెందినవి, ఒకే గురువు గారి ఆ రెండు కాళ్ళును. ఏ కాలును సేవించినా మీరు కాలును సేవించుట లేదు, మీరు ఒకే గురువు గారిని సేవిస్తున్నారు. నువ్వు సేవించేది ఆ గురువునే, వాడు సేవించేది ఆ గురువునే, కాబట్టి నేను ఈ కాలును సేవిస్తున్నాను వాడు ఆ కాలును సేవిస్తున్నాడు అని అలాగ మీరు పోటీ పెట్టుకోకండి, అది అజ్ఞానం. అది ఇద్దరూ ఒకే గురువును సేవిస్తున్నారు అని చెప్తాడు. ఈ శైవులు వైష్ణవులు ఇల్లటి వాళ్ళు కథ మీరు చాలా లోతుగా అర్థం చేసుకోవాలి. ఏదో పిచ్చి కథ చెప్పాను అని అనుకోవద్దు మీరు. ఈ శైవులు వైష్ణవులు అల్లటి వాళ్ళు. నేను ఎన్నోసార్లు చెప్తున్నా శివుడు అంటే మిస్టర్ శివుడు కాదు, విష్ణువు అంటే మిస్టర్ విష్ణువు కాదు, కుడికాలు అంటే మిస్టర్ కుడికాలా లేకపోతే గురువుగారు అది గురువుగారు, ఎడమకాలు అంటే మిస్టర్ ఎడమకాలు కాదు గురువుగారు అది సేమ్ గురువుగారు. అలాగే శివుడు అంటే మంగళస్వరూపుడైన పరమేశ్వరుడు, విష్ణువు అంటే సర్వవ్యాపకుడైన అదే పరమేశ్వరుడు. మీరు ఒకళ్ళనొకళ్ళు తిట్టుకోవడం అగో ఆ శిష్యులిద్దరి కథను చూసారా, అంతకంటే మీరు తెలివైన వాళ్ళు కాదు. కాబట్టి పరమేశ్వరుడు ఆయన అభయ ఆనంద స్వరూపుడు. మీరనుకున్నట్టుగా ఓ రూపము ఓ నామము పట్టుకుని మీరు ఇలా ఒకళ్ళతో ఒకళ్ళు దెబ్బలాడుకోవడం అన్నది చాలా మూర్ఖత్వం. అది మీకు దేవుడి గురించి ఏమీ తెలియలేదు. మీరు ఏ అభయాన్ని ఆనందాన్ని అన్వేషిస్తున్నారో అది ఏ ఈశ్వరుడు. విజ్ఞానమానందం బ్రహ్మ అభయం వై జనక ప్రాప్తోసి. అభయమన్నా విజ్ఞానమన్నా ఆనందమన్నా అదే ఈశ్వరుడు. ఓకే, ఇప్పుడు ఆ ఈశ్వరుణ్ణి మేము పొందు మేమైతే ఇప్పుడు. కాబట్టి మీరు ఈశ్వరుణ్ణి ఆరాధించేప్పుడు అభయం వేరు ఆనందం వేరు ఈశ్వరుడు వేరు అనేది తప్పు. మీరు దేనిని కోరుకుంటున్నారో అది ఏ ఈశ్వరుడు. అండ్ ఆ ఈశ్వరుడు, కాబట్టి ఈశ్వరుడు గురించి రెండు విషయాలు తెలుసుకోవాలి. ఈశ్వరుడు అభయ ఆనంద స్వరూపుడు. అంతేకాని ఆ శిష్యులిద్దరిలాగా ఇదిగో ఈ నామము ఈ రూపము అని ఒకడు కాదు, ఈ నామము ఈ రూపము అని మరొకడు, ఇదంతా కూడా అజ్ఞానం. ఒకే ఈశ్వరుడు. అసలు ఎప్పుడైతే శివుడు విష్ణువు అని తేడా వచ్చిందో అప్పుడే హిందూ ధర్మం బలహీనమైపోయింది. ఆ కారణంగానే అనేక విదేశీ దండయాత్రలతో సన్నమతం అవుతోంది ఈనాటికి కూడా. ఈనాటికి కూడా విదేశీ దండయాత్రలు అంటే నా అభిప్రాయం విధర్మీయుల యొక్క దండయాత్రలు. కాబట్టి ఒకే ఈశ్వరుడు. ఆ ఈశ్వరుడు ఒకచోట కూర్చునుండే పెద్ద ఆయనని మీరు అనుకోద్దు. ఆయనే అభయము, ఆయన స్వరూపము అభయము, ఆయన స్వరూపము ఆనందము. ఆ ఈశ్వరుడు నీ హృదయంలో ఉన్నాడు. దయగల హృదయమే భగవన్ నిలయము అని దయ యొక్క మహాత్మ్యాన్ని చెప్తూ చెప్పిన మాట. కాబట్టి మీ హృదయంలో ఉన్నాడు. ఎప్పుడు? ఇప్పుడు ఉన్నాడు. ఎక్కడ? ఇక్కడ ఉన్నాడు. మరి మేము తెలుసుకోవడం ఎలాగా? మాకెందుకు అనుభవానికి రావటం లేదు? ఎందుకు అనుభవానికి రావటం లేదంటే నీలో జీవసృష్టి చాలా ఎక్కువ అయిపోయింది, అందుకు అనుభవానికి రావటం లేదు. ఈ జీవసృష్టి ఎన్ని రకాలు? శాస్త్రీయము అశాస్త్రీయము. అయితే శాస్త్రీయ జీవసృష్టి నుంచి నరుక్కొద్దాము వద్దు అది అలాంటి పెట్టు. ముందు శాస్త్రీయ జీవసృష్టిని తీసిపారేద్దాం అనకూడదు, అది ఎలాంటి పెట్టు, అది నీకు అడ్డు కాదు.
శాస్త్రము, శిష్యుడు, శిక్ష, గురువు, దాన్ని అలా ఉంచు. ఆ జీవసృష్టిని నువ్వు నరుక్కు రానక్కర్లేదు. అశాస్త్రీయంతో మొదలుపెట్టు. ఓకే, అశాస్త్రీయాన్ని మనం ఇప్పుడు నరుక్కుదాం. అశాస్త్రీయం రెండు రకాలు, తీవ్రము, మందము. తీవ్రం అంటే ఏమిటి? చూడయా, నీ మనస్సులో కోరికలు ఉన్నాయా? ఉన్నాయి. అది జీవద్వైతము. జీవద్వైతము అన్న జీవసృష్టి అన్న ఒకటే. కోరికలు దేవుడు పెట్టడు, మనమే పెట్టుకుంటాం. సో నాకు ఒక ఆయన అరడదని ప్రశ్నలు రాశారు, దేవుడు ఇవన్నీ ఎందుకు క్రియేట్ చేశాడు, ఎప్పుడు క్రియేట్ చేశాడు, ఎలా క్రియేట్ చేశాడు, మీరు సమాధానాలు చెప్పండి, నేను 10 ఏళ్ళ నుంచి నాకు ఈ ప్రశ్నలకి సమాధానాలు లేవు అని రాశాడు. అంటే నేను చెప్పాను, ఇలాగ టైప్ చేస్తూ కూర్చోవడానికి నాకు ఓపిక లేదు, ఈ ప్రశ్నలకి సమాధానం టైప్ చేసి నీకు దీని ద్వారా తెలపడం సంభవం కాదు, నీకు చేతనైనట్లయితే పాఠం విను అని నేను రాశాను. కాబట్టి జీవసృష్టి మీకు కోరికలు ఉన్నట్లయితే అది జీవసృష్టి. కాబట్టి ఏదైనా కోరిక ఉందనుకోండి, నాకు మెళ్ళో వజ్రపుట లేకపోతే వేలికి వజ్రపుట ఉంగరం పెట్టుకోవాలని కోరుకుంది, నాకు డబ్బులు ఉన్నాయి పెట్టుకుంటా, దీనికి నువ్వు దేవుడికి సంబంధం ఏమిటి? ఉంది సంబంధం. అంటే దేవుడు ఏదో మీద పడుకు కొడతాడని కాదు, వజ్రపుట ఉంగరం పెట్టుకోవాలని మీరు కోరిన వెంటనే మీ స్వరూపం నుండి మీరు జారిపోయినారు. స్వరూపచ్యుతి, మీ స్వరూపము పూర్ణము. ఆ పూర్ణ స్థితి నుండి మీరు జారిపోతే కానీ ఒక కోరిక పుట్టదు. కోరిక పుట్టింది అంటే స్వరూపం నుంచి జారిపోయినారు. స్వరూపం ఏమి? అభయము, ఆనందము. అదే స్వరూపం, అదే దేవుడు, అదే పూర్ణం. ఇన్ని లేవండి, ఇన్ని లేవు. దేవుడు అక్కడున్నాడు, అభయం ఈ ఊళ్ళో ఉంది, ఆనందం అక్కడుంది, నేను ఇక్కడ ఉన్నాను, ఇదంతా అజ్ఞానం. అభయమే దేవుడు, ఆనందమే దేవుడు, అవి మీ హృదయంలో ఉన్నాయి. మరి ఎందుకు నాకు అనుభవానికి రావటం లేదు? మీకు ఏదైనా కోరిక ఉన్నదా? సపోజ్ నాకు శత్రువు ఒకడున్నాడు, వాడి మీద నాకు విజయం లభించాలనే కోరిక ఉన్నదా? ఉంది. అయితే మీకు ఆ దేవుడు అనుభవానికి రాడు. వాడు శత్రువు అనేది లేదండి, నాకు ఏదైనా వజ్రపుటుంగరం కావాలని కోరుకుంది, మీకు ఆ దేవుడు అనుభవానికి రాడు. ఏదో చిన్న కోరిక అంటే తప్పు కోరిక కాదు, అయినా ఆ దేవుడు అనుభవానికి రాడు. ఎందుకంటే కోరిక శాస్త్రీయమైన అశాస్త్రీయమైన కామన ఉందంటే అది మిమ్మల్ని స్వరూపం నుంచి కిందకి లాగేస్తుంది. ఇది ఎలాగంటే రాజుగారు అంతఃపురంలో ఉన్నారు, ఆయన అనుకున్నాడు ఈ రాణి చాలా సుందరిగా ఉంది, ఈమె నాకు భార్య అయితే బాగుండు అనుకున్నాడు. అనుకోవడం తప్పది, ఎందుకంటే ఆమె ఆల్రెడీ ఆయన భార్య. ఈ అంతఃపురంలో ఈ బిల్డింగ్ చాలా బాగుంది, ఇది నాకు వచ్చేస్తే బాగుండు అనుకున్నాడు. అజ్ఞానం, అది ఆయందే. అక్కడ ఓ బంగారు విగ్రహం ఉన్నది, ఈ బంగారం అంతా నాకు లభిస్తే బాగుండు అనుకున్నాడు. అది పొరపాటు, ఎందుకంటే ఆయన దాన్ని అపహరించక్కర్లేదు, ఆయన దాన్ని ఎత్తుకుపోనక్కర్లేదు, ఎందుకంటే ఆయందే అది. ఆయన అలా ఎప్పుడు అనుకున్నాడో అప్పుడే ఆయన రాజు అనేటువంటి స్థాయి నుంచి పడిపోయినట్టే కదా. మీరు అంతే, నాకు ఇది కావాలి అది కావాలని అనుకుంటూనే మీలో ఆ అహంకారము క్రిస్టలైజ్ అయిపోతుంది, అక్కడికి అహంకారం నిలబడిపోతుంది. అలా అనుకోగానే అహంకారం నిలబడిపోతుంది, వెంటనే మీ మనస్సులో ఉన్నటువంటి అభయ ఆనంద స్వరూపుడైన ఈశ్వరుడు కప్పుబడిపోతాడు. అంచేతనే డిజైర్లెస్నెస్ ఈజ్ గాడ్లీనెస్, దాన్ని మీరు అడ్రస్ చేయాల్సి ఉంటుంది. కష్టం కానీ మీరు అడ్రస్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మరి మోక్షం కోసం కదా ఉపాయం ఇది, మోక్షశాస్త్రం కదా ఇది, ఇది మోక్షశాస్త్రం. ఇది మీకున్నటువంటి చిన్న చిన్న టాపికల్ ఇష్యూస్ని సాల్వ్ చేయడానికి వచ్చిన శాస్త్రం కాదు ఇది, ఇది మోక్షశాస్త్రం. మోక్షశాస్త్రంలో మీరు మీ సంసార సమస్యలకి పరిష్కారం ఆయన టాపికల్ వే దొరకదు. ఇప్పుడు ఇది ఎలా ఉంటుందంటే, మా కొడుకు నా చెప్పిన మాట వింటలేదు అని చెప్పారనుకోండి, మోక్షశాస్త్రం దగ్గరికి వచ్చారనుకోండి, అంటే ఇప్పుడు ఆయన ఏదో ఆ కొడుకుతో మాట్లాడో, వాడికి నచ్చజెప్పో, లేకపోతే ఏదో మాయ చేసో, మంత్రం చేసో, మీరు చెప్పిన మాట వినిట్లా ఆయన చేస్తాడు, ఆ శాస్త్రం చేస్తుందని మీరు అనుకోద్దు. ఇదేమీ గవ్వల శాస్త్రము, ప్రశ్న శాస్త్రము కాదు ఇది.
మరి ఏం చేస్తుంది ఈ శాస్త్రం అంటే, చూడయా వాడు కొడుకు నేను తండ్రి అనేది మొట్టమొదటి తప్పు, వాడు నీ చెప్పిన మాట వినాలనుకోవడం రెండో తప్పు, ఈ తప్పులన్నీ దిద్దుకో అని చెప్తుంది. కాబట్టి ఇది మీకు టాపికల్ సొల్యూషన్ ఇవ్వదు, జనరల్ సొల్యూషనే ఇస్తుంది. టాపికల్ సొల్యూషన్ ఇవ్వదు ఈ శాస్త్రం. దీనికి ఒక మొరటు సామెత కలదు. రాజుగారి కత్తితోటి బెండకాయలు బీరకాయలు కోసుకోవాలని అనుకోకూడదు. బెండకాయలు బీరకాయలు కోసుకుంటే ఏదో కొంచెం మొద్దు కత్తి చిన్న చాకు ముక్క ఏదో ఒకటి ఉంటే దాంతో కోసుకోవచ్చు. దీనికోసం రాజుగారి చంద్రహాసం ఖడ్గం అక్కల్లా, అది తీసుకొచ్చి బెండకాయలు బీరకాయలు కోసుకునే ప్రయత్నం చేయకూడదు. అలాగంటిది మోక్షశాస్త్రం అంటే. ఇన్ ఎ వెరీ జనరల్ సెన్స్ మీకు సొల్యూషన్ ఇస్తుంది అది. ఒక్కసారి ఆ సొల్యూషన్ పట్టుకుంటే మొత్తం సమస్యలన్నీ వన్ షాట్లో పోతాయి. కాబట్టి కామము ఇట్ ఈస్ దేర్. ఇప్పుడు నేను కూర్చుని ఉంటాను, నాకు శిష్యులు ఇంకొంచెం ఇంకో 10 మంది వస్తే బాగుండు అనిపించింది అనుకోండి, నా స్వరూపం నుంచి నేను జారిపోయినాను, ఈ పుస్తకం తయారైంది మరో పుస్తకం తయారైతే బాగుండు అనుకుంటే జారిపోతాను, ఈ పుస్తకానికి చాలా మంచి లోకప్రియత వచ్చుగాక అని నేను కోరుకున్నాను అనుకోండి, నేను స్వరూపం నుంచి జారిపోతాను, నాకు ఈ మంచి భిక్ష లభించుగాక అని కోరుకుంటే ఆ స్వరూపం నుంచి జారిపోతాను, నాకు అమెరికాలో 4 కాలాల పాటు వెళ్లే ఛాన్స్ దొరుకుగాక అనుకుంటే స్వరూపం నుంచి జారిపోతాను, నాకు మళ్ళీ నేను ఏదైనా ఒక పెద్ద సంస్థకి అధిపతిని అయితే బాగుండు అనుకుంటే దాని నుంచి జారిపోతాను. అంటే గృహస్థులే కాదు సన్యాసులు కూడా. కాబట్టి ఈ శిష్యులు నా చెప్పిన మాట వినాలి, స్వరూపం నుంచి జారిపోతారు. అసలు ఏమి ఎజెండా అనేదే ఉండరాదు. ఎజెండా అంటారు ఇంగ్లీష్ పదం, చాలా మంచి పదం అండవే, దానికి తెలుగు పట్టుకోవడం కష్టం. ఒక ఎజెండా, కుటుంబం విషయంలో ఎజెండా లేదు, దేవుడి గురించి ఎజెండా లేదు, జగత్తు గురించి ఏదైనా ఎజెండా ఉందా లేదు, ఆశ్రమం గురించి ఏదైనా ఉందా లేదు, నీ దేహం గురించి ఎజెండా ఏమైనా ఉందా లేదు, అంటే ఈ దేహం ఇలా ఉండాలి అలా ఉండాలి ఇంతకాలం బతకాలి అదంతా ఎజెండా. నీ మనస్సు గురించి ఎజెండా ఏమైనా ఉందా, అంటే నా మనస్సు ఉల్లాసంగా ఉండాలి సుఖంగా ఉండాలి దుఃఖంగా ఉండకూడదని ఏమైనా ఉందా లేదు, మరి ఏం ఎజెండా ఉంది, నో ఎజెండా. ఆఖరికి మోక్షం కావాలనే ఎజెండా ఉందా, అది కూడా లేదు, ఎందుకంటే నా స్వరూపమే మోక్షం, అది కొత్తగా వచ్చేది ఎలాగూ కాదు. మరి మీకు ఏ ఎజెండా ఉందండి, ఏ ఎజెండా కూడా లేదు. అది కామము అనేటువంటి జీవసృష్టిని తిరస్కరించుట. మీరు కామాన్ని తిరస్కరిస్తే క్రోధం పోతుంది. క్రోధము అంటే ఫ్రస్ట్రేషన్. మీకు ఫ్రస్ట్రేషన్ ఉందనుకోండి, ఫ్రస్ట్రేషన్ ఉంటుంది ఎందుకంటే జనులు చెప్పిన మాట వినరు, ఫ్రస్ట్రేషన్ అయిపోతూ ఉంటాం. మన దగ్గర సర్వీస్ తీసుకుంటారు, మనకేమీ సర్వీస్ ఇవ్వరు, ఫ్రస్ట్రేట్ అయిపోతాం. మనం కోరినట్టుగా చెయ్యరు, మనం ఫ్రస్ట్రేట్ అయిపోతూ ఉంటాం. మన ఎడల ప్రేమని చూపించరు, మనం ఫ్రస్ట్రేట్ అయిపోతూ ఉంటాం. ఈ రకంగా మనిషి అనేక విధాల ఫ్రస్ట్రేట్ అయిపోతూ ఉంటాడు. దానికి క్రోధము అని పేరు. అలా లోపల ఉడికిపోతూ ఉంటాడు. ఈ వంకాయ పచ్చడి చేసేప్పుడు వంకాయ గుండ్రంగా ఉంటుంది, అదో రకం వంకాయ, మెట్ట వంకాయ అనో ఏదో అంటారు, పెద్ద వంకాయ, దాన్ని తీసి నిప్పుల్లో పడేస్తారు, బొగ్గుల్లో మండే బొగ్గుల్లో పడేస్తారు సార్, పడేసి వెళ్ళి గిన్నెలో ఏదో పనిలో ఉంటారు, ఇల్లు తుడుచుకుంటారు లేకపోతే ఆ వంకాయ అక్కడ బుస్ 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 అని సౌండ్లు చేస్తూ ఉడికిపోతూ ఉంటుంది. జనులు అలా ఉంటారు, అలా వంకాయ వాళ్ళ హృదయం లోపల ఉడికిపోతూ ఉంటుంది. అప్పుడప్పుడు సౌండ్లు కూడా చేస్తూ ఉంటారు, సౌండ్లు వస్తూ ఉంటాయి. అంతేకాదు ఒక్కడు ఉండి ఇంత పని చేస్తావా అంటాడు, అంటే అది వంకాయ బుసగొట్టినట్టు బుసగొట్టాడు. మళ్ళీ ఇంకో 5 నిమిషాలు అయిన తర్వాత వాడు ఒక్కడే ఉంటాడు, నిన్నేం చేస్తానో చూడు అంటాడు. మళ్ళీ కొంతసేపటికి ఆ దేవుడికి బుద్ధి లేదు అంటాడు, వాళ్ళు వాడు మాట్లాడేసుకుంటూ ఉంటాడు ఇలాంటివి. అంటే అదంతా కూడా ఫ్రస్ట్రేషన్ అనమాట, అది ఆరోగ్యంగా బయటపడుతూ ఉంటుంది. దీన్ని క్రోధము అని అంటారు. కామ క్రోధ. లోభము అంటే ఏమిటి, ఏదైనా ఎదురు వాళ్ళకి ఇవ్వాల్సి వచ్చిందనుకోండి చెయ్యరాదు,
దాన్ని లోభము అంటారు. ఇవ్వాల్సి వస్తే చెయ్యి రాదు. ఇచ్చిందంతా లెక్క పెడతాడు, నేను ఇది ఇచ్చాను కదా అది ఇచ్చాను కదా అని లెక్క పెడతాడు. కొత్తగా ఇవ్వడానికి చెయ్యి రాదు, అది లోభము. మదము, నేను ఇంతటి వాడను అంతటి వాడను అనే గర్వము, ఇవన్నీ కూడా ఆత్మస్వరూపాన్ని కప్పేసేటువంటి జీవసృష్టిలో భాగములు. చాలా అశాస్త్రీయమైన జీవసృష్టి, దీన్ని మీరు తిరస్కరించాల్సి ఉంటుంది. ఇక మనోరాజ్యము, అది ఈ జీవసృష్టిని, కామక్రోధాది రూపమైన తీవ్రమైన జీవసృష్టిని మీరు అడ్రస్ చేసి దాన్ని బాగా డైల్యూట్ చేసేయాల్సి ఉంటుంది. దాన్ని డైల్యూట్ చేస్తుంటే మీ స్వరూపం నుంచి మీకు అభయము, ఆనందము, ఆ ఈశ్వరుని యొక్క స్వరూపము, డివినిటీ అంటారు, దైవత్వం. దేవుడు వచ్చి మీ ముందల్లా మెరుస్తూ ఏం కనపడ్డం, దైవత్వం ఆవిష్కృతం అవుతుంది. మీలో ఉండే దైవత్వము అది ప్రకటమవుతూ ఉంటుంది, ఆ డివినిటీ ప్రకటమవుతుంది. ఉదాహరణకి ఇతరుల యొక్క, ఇందాక వారన్నట్టుగా ఇతరుల మీద దయ కలిగిందనుకోండి, అంటే ఆ డివినిటీ పైకి వచ్చిందనమాట. ఇతరుల మీద ప్రేమ కలిగిందనుకోండి, డివినిటీ పైకి వచ్చిందనమాట. దేహాదుల యందు వైరాగ్యం కలిగిందనుకోండి, డివినిటీ పైకి వచ్చిందన్నమాట. అలా వస్తూ ఉంటుంది. సద్గుణ ప్రాప్తిరేవ ఈశ్వర ప్రాప్తి, సద్గుణములను పొందుటయే ఈశ్వరుణ్ణి పొందుట అనగా, ఆ విధంగా మీ లోపల దాగి ఉన్నటువంటి డివినిటీ పైకి వస్తుంది. గంధపు చెక్క పైన శంకర్ల దృష్టాంతం, ఈశావాస్యంలో గంధపు చెక్క పైన బాగా మురికి పట్టేసి ఆ ఒంటిట్లో పెట్టారు, ఆ పొగ అంతా దాన్ని కప్పేసింది, ఆ ఉప్పు డబ్బా పక్కన పెట్టారు, ఆ చెత్త అంతా దాన్ని కవర్ చేసేసింది. తర్వాత అక్కడ నూనె ఇవి గారిలో అవి వండుతుంటే నూనె పొగ కింద వస్తుంది, ఆ పొగంతా దానికి పట్టేసేది నల్లగా అయిపోయింది. దాన్ని ముక్కు దగ్గర పెడితే దుర్వాసన వేస్తోంది తప్ప చందనమేమీ రావటం లేదు. అప్పుడు ఏం చేయాలంటే మీరు చిత్రిక పడతారు, అది తీసుకుని చిత్రిక పట్టాలి, అంటే ఫ్యూ లేయర్స్ని కట్ చేసి అవతల పారేయాలి. అలా ఒక లేయర్ కట్ చేసేప్పటికీ చందనం పైకి వస్తుంది. అబ్బో ఇది శుద్ధమైన చందనం అండి ఇది అని అలా ఒక్క లేయర్ తీసేప్పటికే వచ్చేస్తుంది. ఆ రకంగా కామము, క్రోధము వీటిని మీరు తిరస్కరిస్తూనే లోపల నుంచి ఆ దైవత్వము యొక్క గుబాళింపు పైకి వస్తుంది. అలాగా అది అనుభవానికి వచ్చేస్తుంది అంతే. దీన్ని అద్వైతం అంటారు. అద్వైతం అంటే అక్కడ ఒక ఆయన ఉన్నాడు, ఇక్కడ ఇంకొక ఆయన ఉన్నాడు, వీళ్ళిద్దరూ ఒకటైపోయారు, అదే అద్వైతం. అక్కడ ఒక ఆయన ఉండి ఇక్కడ ఇంకో ఆయన ఉంటే వీళ్ళిద్దరూ ఒకటే అవుతారండి. ద్వైతుల పూర్వపక్షం అలాగే ఉంటుంది. వాళ్ళ పూర్వపక్షం ఏమిటంటే అక్కడున్న విష్ణువు, ఇక్కడున్న ఈ సుబ్బన్న, వీళ్ళిద్దరూ ఒకటెలా అయ్యారా, వీడు ఆయనతో దేవుడితో ఒకటయ్యాడా, వీడు ముఖం వీడిని చూస్తే ఎలా ఉందో, రోత పుట్టిట్లా ఉన్నాడు, వీడు దేవుడు ఒకటేనా, అది వాళ్ళ పూర్వపక్షం. అర్థమైందండి, వాళ్ళ ఎంత సారహీనమైన పూర్వపక్షమో మీకు అర్థమైందా, అది పూర్వపక్షం. వాళ్ళకున్న అబ్జెక్షన్ అదే, వాళ్ళకున్న అబ్జెక్షన్ అదే. దానికి వాళ్ళు దృష్టాంతం చెప్తారు. రాజప్రసాదం బయట ఒకడు అడుక్కు తింటున్నాడు, వాణ్ణి వీడే మహారాజు అంటే ఎలా ఉంటుంది, అలా ఉంది మీ అద్వైతం అంటారు వాళ్ళు, అది వాళ్ళ పూర్వపక్షం. ఎంత అధ్వాన్నమైన పూర్వపక్షం చూసారా. అంటే దేవుణ్ణి ఒక పెద్ద మనిషిగా మీరు నిలబెట్టినంత కాలము అద్వైతం ఎక్కడ కుదురుతుంది. దేవుడు డూ కాదు, ఒక తత్వం, అది మీలో ఇప్పుడే ఉన్నది. కాబట్టి ఇది తీవ్రమైనటువంటి జీవసృష్టి, దీనిని నిరాకరించాల్సి ఉంటుంది. ఇంకా తర్వాత మనోరాజ్యము. మనోరాజ్యం అంటే తలాతోకా లేని ఆలోచనలు. దీన్ని పూజ్య స్వామీజీ బాగా వర్ణించారు, దీన్ని నూడిల్ థింకింగ్ అని అంటారు. ఈ మ్యాగీ అని ఈ మధ్యన బ్యాన్ చేశారు చూడండి, నూడిల్స్ ఇవన్నంతా పూజ్య స్వామీజీ బాగా చెప్తారు. నూడిల్స్ని యూ కెన్ నెవర్ గెట్ వన్ నూడిల్ అని అన్నారు ఆయన. మీరు ఒక నూడిల్కి మీకు వస్తుందా, రాదు. యూ ఆల్వేస్ గెట్ ఎ బంచ్ ఆఫ్ నూడిల్స్, అంతే తప్ప ఒక నూడిల్ రాదు. మీరు ఒక నూడిల్ లాగితే ఏమొస్తుంది, బంచ్ ఆఫ్ నూడిల్స్ వస్తుంది. తీగ లాగితే డొంక కదులుతుంది అన్నట్టుగా ఒక నూడిల్ అంటూ ఉండదు.
అలాగే మైండ్లో ఒక ఆలోచన ఉండదు, నూడిల్స్ ఒక ఆలోచన ఉండదు. ఎలాగో చెప్తా చూడండి, వీడు కారు నడుపుతున్నాడు, కారు నడిపేస్తున్నాడు, అప్పుడే బెల్ట్ పెట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు, ఇంకా బెల్ట్ పెట్టుకోలేదు. వాళ్ళు ఫైన్ వేస్తారు న్యూయార్క్లోను అక్కడ. బెల్ట్ పెట్టుకుంటున్నాడు, ఈ లోపల కాఫీ ఇది ఉంది, కాఫీ పాట్, స్టార్ బక్స్ కాఫీ కాఫీ కప్పు, అది విధులు పెట్టలేడు, దాని మీద వెర్రి వ్యామోహం, అది విధులు పెట్టలేడు. ఈ లోపల ఫోన్ మాట్లాడుతున్నాడు, ఎన్ని వచ్చాయి అక్కడికి, నా కారు స్టీరింగ్ని, ఇంజన్ వెళుతోంది కారు, కారు స్టీరింగ్ని డ్రైవ్ చేస్తున్నాడు, బెల్ట్ పెట్టుకుంటున్నాడు, కాఫీ పట్టుకున్నాడు, ఫోన్ మాట్లాడుతున్నాడు, నాలుగు వచ్చాయి. దీన్ని నూడిల్ అంటారు, ఇది నూడిల్స్ ఆ మైండ్లోంచి. అంటే మీరు అనొచ్చు నాలుగు పనులు చేస్తున్నాడు కదా, నాలుగు పనులు అంటే మనస్సులోంచి వస్తాయి, అవి మనస్సులోంచి వస్తాయండి. ఏ పని చేసినా మనస్సు నుంచి పుడుతుంది అది. ఆ కాఫీ థాట్, ఈ స్టీరింగ్ థాట్, ఆ బెల్ట్ థాట్, ఫోన్ థాట్, నాలుగు ఒకేసారి వస్తూ ఉంటాయి. దీన్ని నూడిల్ థింకింగ్ అంటారు. నూడిల్ అంటే మ్యాగీ నూడిల్ని పైకి లాగినట్టు ఓ బంచ్ వస్తుంది తప్ప. అలాగే ఇక్కడ మాకు సికింద్రాబాద్ దగ్గర చూస్తూ ఉంటాం, ఆమె రోడ్డు దాటుతోంది, సెల్ ఫోన్ చేతిలో ఉంది, పెద్ద బ్యాగ్, బరువైన బ్యాగ్, అంటే మార్కెట్లో ఉన్నవన్నీ కొనే సంచిలో పెట్టేసుకుంది, అది భుజం మించి వెళ్ళాడుతోంది, సెల్ ఫోన్ చేతిలో ఉంది, అది మాట్లాడుతోంది. రోడ్డు దాటడం, అక్కడ భయంకరమైన ట్రాఫిక్, రోడ్డు దాటడం కష్టం, రోడ్డు దాటుతోంది. ఈ లోపల పక్కనే ప్రియుడు ఉన్నాడు, వాడిని చొక్కా పట్టుకు లాగుతోంది, అంటే అది పనిలో పనే అది కూడాను. ఎన్ని పనులు చేస్తుంది ఆవిడ ఇప్పుడు, నాలుగు పనులు చేస్తుంది. దిస్ ఇస్ ది నూడిల్ థింకింగ్. ఇప్పుడు మీకు పాఠం చెప్తూ ఉంటాను, నేనేదో క్యాల్కులేషన్స్ వేసుకుంటూ ఉంటాను మీకు పాఠం చెప్తా. ఎల్లుండి శుక్రవారం ఇక్కడ భిక్ష చేయొచ్చు కదా, ఏదో ఏదో ఆలోచిస్తాం. మీకు పాఠం చెప్తూ ఉంటుందనే మీరు పాఠం వింటూ ఉంటారు, ఏదో నేను చెప్పే పాఠం ఇలాగే ఉంటుంది, ఎలా పోతూ ఉంటుంది, ఇప్పుడు దీంట్లో అయిపోయేది లేదు, మొదలయ్యేది లేదు. ఓ ఐదు నిమిషాలు మీరు వెళ్ళలేదనుకోండి, యూ డోంట్ మిస్ ఎనీథింగ్. మళ్ళీ అదివే కామక్రోధాలు, అదే జీవసృష్టి నడుస్తూ ఉంటాయి, ఆ స్టోరీ ఎలా పోతూ ఉంటుంది. కాబట్టి మీ మైండ్లో ఎవేవో ఉంటాయి, దట్ ఈస్ కాల్డ్ నూడిల్ థింకింగ్. దానికి మనోరాజ్యము అని పేరు. దాంట్లో కామము క్రోధము ఇవేమీ లేవు, దీంట్లో కోరికలు అలాంటివి ఏమున్నాయండి, ఏవో నాలుగైదు పనులు చేసి బెల్ట్ పెట్టుకోవాలనుకుంటే దాంట్లో కామనే ఉంది, క్రోధమే ఉంది. కాబట్టి ఈ నూడిల్ థింకింగ్ అన్నది ఇట్ ఈస్ ఏ హ్యూజ్ ప్రాబ్లం. దీనికి మనోరాజ్యము అని పేరు. అంటే మనోరాజ్యం అంటే అర్థం ఏంటంటే, రాజ్యం మీరు చేయట్లేదు, మనస్సు చేస్తాం. రాజ్యం అంటే అధికారం, అధికారం మీరు చలాయించట్లేదు, మనస్సు చలాయిస్తాం. అది ఆయన ఏమంటారో చూద్దాం, నేనేదో యాంటిసిపేట్ చేసి చెప్తున్నాను. ఇది ఉభయ విధమైన జీవ సృష్టి. మీరు మీ స్వరూపము అభయము, ఆనందము, దైవత్వము, దాన్ని అమృతత్వము అని కూడా అంటారు. ఆ స్వరూపాన్ని మీరు పొందాలి అంటే ముందు ఈ రెండు రకముల జీవ సృష్టిని మీరు దూరం పెట్టాల్సి ఉంటుంది, వీటిని సాల్వ్ చేయాల్సి ఉంటుంది. ఉభయం తత్వబోధాత్ ప్రాంగ్ నివార్యం బోధ సిద్ధయే శమసమాహితత్వం చ సాధనేషు శ్రుతం యతః. ఉభయం తత్వబోధాత్ ప్రాక్ నివార్యం బోధ సిద్ధయే శమః సమాహితత్వం చ సాధనేషు శ్రుతం యతః. తత్వబోధాత్ ఆత్మసాక్షాత్కారము కంటే ప్రాక్ ముందుగా బోధసిద్ధయే ఆత్మజ్ఞానము కలుగుట కొరకై ఉభయం రెండు విధముల జీవసృష్టి నివార్యం నివారించుకోవాలి. స్ట్రిక్ట్గా చెప్పాలంటే నివారించదగినది అని అర్థం. కాబట్టి మీకు ఆత్మజ్ఞానము ఉదయించి ఆత్మతత్వము సాక్షాత్కరించాలి అంటే, తత్వబోధ అంటే ఆత్మజ్ఞానము ఉదయించాలి, ఆ బోధ వల్ల కలిగే సిద్ధి ఆత్మ సాక్షాత్కారము జీవన్ముక్తిను
అన్నీ అవన్నీ అక్కడే. ఇది మీకు సిద్ధించాలి అన్నట్లయితే మీరు ముందు అర్జెంటుగా ఈ రెండు విధముల జీవ సృష్టి సంగతి చూడండి. మీరు రెండింటిని కూడా దూరం పెట్టాలి. ఎప్పుడు కూడా మన లక్ష్యానికి తగిన దిశలో మనం నడవాల్సి ఉంటుంది. లక్ష్యం ఇటు ఉన్నప్పుడు ఇటు నడిచామనుకోండి, ఎంత ఎన్ని అడుగులు మీరు వేస్తే అంత దూరం వెళ్ళిపోతారు లక్ష్యానికి. అంచేతనే ఎక్కడికైనా వెళ్ళేప్పుడు ఇది కరెక్ట్ దారా కాదా అని డౌట్ వస్తే ఆగిపోవాలి. ఆగిపోకుండా అలా వెళ్ళిపోతూ ఉండకూడదు. వెళ్ళిపోతూ ఉంటే ఏమవుతుంది, మళ్ళీ ఆ నడిచిన దూరం అంతా మళ్ళీ వెనక్కి రావాల్సి ఉంటుంది. మీరు ఎంత కష్టం. కాబట్టి తత్వబోధ కంటే ముందు రండి రండి, విల్ ఫైండ్ ఎ సీట్ ఫర్ యూ. రండి, ఇక్కడ ఏదైనా సీట్ ఖాళీ ఉంది ఉంది, ఇలా వచ్చేయండి, ఇలా వచ్చేయండి, రండి. కాబట్టి తత్వసాక్షాత్కారము కలగడానికి ముందు ఈ రెండు విధముల జీవ సృష్టిని మనం సెటిల్ చేయాల్సి ఉంటుంది. దీన్ని సెటిల్ చేయకుండగా కాబట్టి లక్ష్యం వైపు నడవాలి తప్ప లక్ష్యానికి ఆపోజిట్ దిశలో నడవకూడదు. ఎందుకు మీకు ఒక మాట చెప్తా, మీరందరూ జీవితాన్ని ఆరోగ్యంగా గడపాలని అనుకుంటున్నారా, లేకపోతే ఫైల్ పట్టుకుని హాస్పిటల్స్ చుట్టూ తిరగాలనుకుంటున్నారా, ఆరోగ్యంగా గడపాలని అనుకుంటున్నారా? అయితే రేపు 21st ఇంటర్నేషనల్ యోగా డేతో మొదలుపెట్టి మీరు యోగాభ్యాసం చేయండి. ఇది నేను చూసి నేను తెలుసుకున్న సంగతి ఏమిటంటే, నాకు అర్థమైనంతలో మీరు ఈ కార్పొరేట్ హాస్పిటల్కి ఏ రకమైన వైద్యానికి వెళ్ళినా, ఏ వైద్యానికి వెళ్ళినా వాళ్ళు బోళ్ళంత డబ్బు ఖర్చు పెట్టించి వైద్యం అయితే బాగా చేస్తారు. వైద్యం అయిపోయిన వెంటనే వాళ్ళు ఏమంటారంటే, మీరు ఫిజియోథెరపీ చేయించుకోండి అని చెప్తారు. మోకాలు నొప్పికి వైద్యం చేసి ఫిజియోథెరపీ, గుండె సరిగ్గా పనిచేయట్లేదు వైద్యం చేసి ఫిజియోథెరపీ, ఏది మీరు లివర్ సరిగ్గా పనిచేయట్లేదు వైద్యం చేసి ఫిజియోథెరపీ, ముందు ఏదో సర్జరీ ఏదో చేస్తాడు, దాని తర్వాత మందులు ఇస్తాడు, సర్జరీ లేకపోతే పోనీ మందులే ఇస్తాడు, మందులన్నీ వేసుకున్న తర్వాత ఏం చేయాలి, ఫిజియోథెరపీ. ఫిజియోథెరపీ తప్పనిసరి అంగము, ప్రతి ట్రీట్మెంట్కి ఫిజియోథెరపీ తప్పనిసరి, ఆహార నియమము తప్పనిసరి. యోగం అంటే ఆ రెండు కలిపితే యోగం. కాబట్టి వాళ్ళకి అంత ధనం ఇచ్చి, రోగాన్ని తెచ్చుకుని అంత ధనం ఇచ్చి ఆ వైద్యం అంతా చేయించుకుని ఆ కష్టం అంతా పడి అప్పుడు ఆహార నియమమును ఫిజియోథెరపీ చేసుకోవడం కంటే ఇప్పుడే చేసుకుంటే అయిపోతుంది కదా. ఫిజియోథెరపీ ఇప్పుడే చేసుకుంటే అయిపోతుంది. ఒక ఆయనకి లంగ్స్ కుంచుకుపోయాయి, అదో వ్యాధి, లంగ్స్కి ఏదో వ్యాధి వచ్చింది. అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే ఓ చిన్న ఒక మేనోమీటర్ లాంటిది ఒకటి ఇచ్చి, ఓ ట్యూబ్ ఇచ్చి, మీరు దీంట్లోకి ఊదుతూ ఉండాలి, ఉప్పని ఊదుతూ ఉండాలి. ఊదినప్పుడు అలా అక్కడ మార్కర్ పైకి వెళ్తుంది, 30కి వస్తుంది. ఆయన డాక్టర్ ఏం చెప్పాడంటే ఈయనకి 70 రావాలని చెప్పాడు. ఈయన ఊదితే 30 వస్తుంది. అంటే రావట్లేదండి బాబు, అది 30 దాటి వెళ్ళట్లేదంటే మీరు అభ్యాసం చేయండి అని చెప్పాడు. ఈయన 4 రోజులు ఊదేపటికి 35కి వెళ్ళింది, అది పెరుగుతోంది, 40 వచ్చింది, 45 వచ్చింది, 50 వచ్చింది. డాక్టర్ చూసి 2 వారాల తర్వాత చాలా అన్హ్యాపీ ఫీల్ అయ్యాడు. మీకు 70 రావాలండి, 2 వీక్స్ అయిపోయింది, మీరు అభ్యాసం చేయట్లేదన్నమాట. అయితే అంటే కాదయ్య బాబు, దొరికి గుర్తు వచ్చినప్పుడు అలా ఊతూనే ఉండాలి లేదంటే చాలదు, అది 70 రావాలి. అంటే ఏమిటి అనుకుంటున్నారు, అది ప్రాణాయామం. ఆ పని లంగ్స్కి వ్యాధి వచ్చిన తర్వాత చేయడం కంటే ఇప్పుడే చేస్తే పోతుంది. కాబట్టి మీకు ఆరోగ్యాన్ని మీరు కోరే మాట అయితే మీరు ప్రాణాయామము, యోగాసనాలు, ప్రాణాయామము చేయాల్సిందే. మీరు సుఖశాంతులను కోరుతున్నారా జీవితంలోనూ, అయితే మీరు ధ్యానము చేయాల్సిందే. మీరు మోక్షాన్ని కోరుతున్నారా, అయితే ఈ ఉభయ విధములైన జీవ సృష్టిని మీరు దూరం పెట్టక తప్పనిసరి. ఆ దిశలో మనం అడుగు వేయాల్సి ఉంటుంది. ఇప్పుడు మీరు సయాటికా అని, స్పాండిలైటిస్ అని, లోవర్ బ్యాక్ పెయిన్ అని, వారికోస్ వెయిన్స్, తర్వాత కేళ్ల నొప్పులు, భుజముల నొప్పులు,
ఇవన్నీ కూడా ఏజ్ని బట్టి వచ్చేటువంటి సమస్యలు. వీటన్నిటికీ యోగాసనమే పరిష్కారము. మీరు ఇప్పుడు యోగాసనం అవి రాకుండా చేసుకోవచ్చు. యోగాసనం వేస్తే మీరు ఇప్పుడు యోగాసనం, ఇప్పుడు వజ్రాసనం వేయండి అంటే అబ్బాయి లాభం లేదండి, మోకాళ్ళు నొప్పులు పుడుతున్నాయి, తొడలు నొప్పులు పుడుతున్నాయి అంటారు. వాడు ఏం చేస్తాడంటే మీరు ఫిజియోథెరపీ చేసుకోండి అని డాక్టరు రాసిస్తాడు మందులు. ఫిజియోథెరపీ ఎక్కడండి అంటే వెళ్ళండి ఆ కిటికీ దగ్గరికి వెళ్ళి అక్కడ చెప్తారు వాళ్ళు అంటే ఆ కిటికీ దగ్గరికి వెళ్తే 450 రూపీస్ కట్టుకుంటాడు వాడు ఫిజియోథెరపీకి. వీడు 450 రూపీస్ కట్టి రిసీట్ పట్టుకుని వెళ్తే ఆ ఫిజియోథెరపీ ఆవిడ లోపలికి పిలుస్తుంది, పిలిచి మీ చేత వజ్రాసనం వేయిస్తుంది. మళ్ళీ ఆవిడ వజ్రాసనమే వేయిస్తుంది. ఆవిడ ఏమంటుందంటే చూడమండి వజ్రాసనం అని అందవు, చూడండి మీ కాళ్ళకి మీకు వైద్యం అది బాగా జరుగుతుంది కదా, ఈ కాలు అలా మడత పెట్టి దాని మీద ఇది తొడపెట్టండి అంటుంది, అలాగే రెండో వైపు కూడా చేయండి, ఇది చేస్తూ ఉండండి అని ఇంటికి పంపించేస్తుంది. అక్కడికి ఆ 450 అయిపోయింది కాబట్టి మళ్ళీ మీరు వజ్రాసనమే చేయాల్సి ఉంది. కాబట్టి మీరు ఏం చేస్తారంటే నా మాట విని ఈ మూడు యోగాసనాలు ప్రాణాయామము ధ్యానము ఈ మూడు తప్పనిసరి చేస్తుంటే ముందు ఆరోగ్యం బాగుపడుతుంది. ఈ జీవసృష్టి ధ్యానం పుణ్యమాని జీవసృష్టి బాగా తగ్గుతుంది. మీరు వేదాంత క్లాసెస్ వింటూ ఉంటే కూడా భగవద్గీత పంచేతశి మొదలైన క్లాసెస్ వింటూ ఉంటే కూడా జీవసృష్టి తగ్గిపోతుంది. ఎందుకు తగ్గుతుందంటే క్లాసు వినడం అన్నది ధ్యానంతో సమానం, శ్రవణమునకు ధ్యానానికి ఉన్నంత పవర్ ఉన్నది. ఎందుకంటే మీరు గంటన్నర సేపు ఈ నూడిల్ థింకింగ్లన్నీ కట్టిపెట్టేసి సంసార విషయాలన్నింటినీ కూడా పక్కన పెట్టేసి మీకేవో సమస్యలు ఉంటాయి, మీరు ఇంట్లో కుటుంబంలో మీరు పరిష్కరించాల్సిన సమస్యలు ఇబ్బందులు ఏవో ఉండుంటాయి, అవన్నీ పక్కన పెట్టారా లేదా? మీకు ఆర్థికమైన ఇబ్బందులు ఉంటాయి, ఆర్థికమైన ఇబ్బందులు లేనివాడు ఎవడండి? ఆర్థికమైన ఇబ్బందులు లేనివాడు ఎవడో ఉండడు ఈ సృష్టిలో, అవి ఉంటాయి. అవన్నీ పక్కన పెట్టి క్లాసులో కూర్చున్నారా? మీరికి ఏదో ఆరోగ్యానికి సంబంధించి ఏదో కాలు నొప్పో ఇదో ఈ నొప్పో ఆ నొప్పో ఏదో ఉండే ఉంటుంది, అవన్నీ పక్కన పెట్టి క్లాసులో కూర్చున్నారా? ఆల్రెడీ మీరు సంసారాన్ని జయించొచ్చు కూర్చున్నారు ఇక్కడ జ్ఞాన సమాధి, సంసారాన్ని త్యాగం చేసి వచ్చి కూర్చున్నారు ఆల్రెడీ. దెన్ నేనేమైనా కథలు ఏమైనా చెప్తున్నానా? కథ అనేది అసలు ఏమీ చెప్పలేటం లేదు, పురాణ కాలక్షేపం లేదు. పోనేదైనా ఆర్కెస్ట్రాను హార్మోనీ ఉంటే కొంత కాలక్షేపం అవుతూ ఉంటుంది. ఆర్కెస్ట్రా హార్మోనీ ఉంటే కన్హయ్య వాట్ కన్హయ్య వాట్ వెయిట్ కొంచెం ఆర్కెస్ట్రా హార్మోనీ అయిన తర్వాత జబ్ కన్హయ్య ఆతా హై సబ్ లోగ్ ఆనంద విభోర్ హో జాతే హై మళ్ళీ ఆర్కెస్ట్రా ఓ ఇంకో 5 నిమిషాలు. నాకు దుఃఖం ఎక్కడంటే గంట సేపు వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళకి ఏమీ చెప్పకుండా పంపించేయడం, వాళ్ళకి దే ఆర్ నాట్ వైజర్ బై ఎ వీ బిట్ వైజర్ కాదు, లేకపోతే హార్మోనీ పట్టుకోవడం భగవాన్ కో బులాతే హై ఓ సుంతే నహి తుమ్ శబరి జైసే బులాతే నహి అని మాట పాడుతాడు. ఓకే అయిపోయింది, దేవుడు వెళ్ళి ఎందుకు పెట్టాడు? నువ్వు శబరి పిలిచినట్టుగా పిలిచావా? లేదు కాబట్టి సరిపడిపోయింది. ఎక్కడికి దానికి దానికి సరిపడింది, మనం పిలిస్తే దేవుడు వినడు, శబరి పిలిచినట్టుగా మనకి పిలవడం చేత కాదు కాబట్టి వినడు, మంచిది అయిపోయింది. దేవుడికి నైవేద్యం పెడితే తిండు అంటే మరి శబరి చేసా తుమ్ కెలాతే నహి అని దేనికి దానికి సమాధానాలు వచ్చేసాయి. కాబట్టి క్లాస్ అంతా పూర్తి అయ్యేపటికి ఏమైందనమాట, భజన పూర్తి అయ్యేపటికి ఏం తేలింది? శబరి మోక్షాన్ని పొందుతుంది, మనం ఎక్కడున్నామో అక్కడే ఉన్నాము, దేవుడు ఎక్కడున్నాడో అక్కడ ఆయన ఉన్నాడు కాబట్టి ఎవరికి సమస్య లేదు. శబరి ఉన్న చోట శబరి ఉంది, దేవుడు ఉన్న చోట దేవుడు ఉన్నాడు, మనం ఉన్న చోట మనం ఉన్నాం. ప్రసాదం పుచ్చుకుని ఇంటికి వెళ్ళడం మంచి కాలక్షేపం అయింది. ఏం ఊరికే వేస్ట్ కాలక్షేపం చేయడం, పేకాడాడడం కంటే ఏం కదా, లేకపోతే క్లబ్లో కూర్చోవడం కంటే, లేకపోతే ఎందుకు పనికిరాని న్యూస్ పేపర్ చదవడం కంటే, వాటన్నిటికంటే ఏదో రాముడో కృష్ణుడో పేరు చెప్పి కొంత సత్కాలక్షేపం అయింది, ఏదో కొంత పుణ్యం పురుషార్థం ఉంది కదా దాంట్లో కూడా. అలాగే నేనేమి మిమ్మల్ని ఎంటర్టైన్ చేయట్లేదు, అయినా కూడా మీరు ఈ సమస్య ఈ ఇబ్బంది అంతా కూడా భరించి ఈ 5th ఫ్లోర్లో వేసవి కాలం ఎలా పడితే అలా ఉంటుంది, అయినా కూడా వచ్చి కూర్చుంటున్నారంటే ఇది గొప్ప తపస్సు అవునా కదా. తపస్సు అంటే ఇదే తపస్సు, తప ఆలోచనే సత్యం తపః.
శాంతంతపః దమస్తపః శమస్తపః, అది తపస్సు అంటే. వీళ్ళు అనుకుంటారు తపస్సు అంటే సూది పొల గుచ్చుకోవడమనో, లేకపోతే ఇలాగ చుట్టూ దొరలడమనో, లేకపోతే మోకాళ్ళ మీద ఎక్కడికో వెళ్ళడమనో అనుకుంటారు తపస్సు అంటే. రతం తపస్ సత్యం తపస్ శాంతం తపః శమస్తపో దమస్తపో యజ్ఞస్తపో దానస్తపః అంటూ ఏదో మంత్రాలు ఏవో ఉన్నాయి. ఇది తపస్సు. కాబట్టి దీనివల్ల కూడా మీరు ఈ శ్రవణ మననాల వల్ల కూడా ఆ మనోరాజ్యాన్ని తర్వాత జీవసృష్టిని మీరు తప్పించుకోగలుగుతారు. అవును, ఈ రెండింటినీ తప్పించుకోవాలి అని మీరు ఎలాగా ఈ రెండింటినీ మనం న్యూట్రలైజ్ చేయాలి, మనం వాటి నుంచి బయటపడాలి అని మీరు చెప్పడానికి హేతువేమి అంటే చెప్తున్నారు. యతః ఎందువల్లనగా శమహాశమము సమాహితత్వంచ సమాధానము కూడా సాధనేషు సాధనములయందు శృతం వినబడుచున్నది. సాధనములు ఆరు, షట్ సంపత్తి అంటారు ఆరు. ఈ ఆరింటి యొక్క ఒకే ఒక లక్ష్యం ఏమిటో తెలుసునండి, మనస్సుపై నియంత్రణ, మనస్సుపై ఒక కమాండ్, మనకి మనస్సుపై అధికారము రావాలి. ఇప్పుడు ఇది ఎలా ఉంటుందంటే, ఇప్పుడు మీరు కుక్క పిల్లని పెంచారనుకోండి, ఆరు నెలలు దానికి తిండి పెట్టి దాన్ని జాగ్రత్తగా కష్టపడి పెంచి మీరు ఓ బాల్ అలా విసిరి ఏ జాకీ వెళ్ళి తీసుకురా అని అన్నారనుకోండి, అది వెళ్లకుండా అక్కడే నిలబడింది అనుకోండి, మీకు ఎలా ఉంటుంది? యు ఫీల్ వెరీ అన్హ్యాపీ అబౌట్ ఇట్ కదా కదా. అంటే వీడి అహంకారం బాగా దెబ్బతింటుంది. వీడు అంటే అది అందులో నలుగురు ఉండేటప్పుడు అలా అయిందనుకోండి, వీడుకున్న పరువు అంతా పోయింది కాబట్టి ఎంతో మనస్సుకి క్లేశం కలుగుతుంది. అవునండి, ఏమంటే మీ మనస్సు అని చెప్పేసి మీరు దాన్ని అంటారు కదా, అది మీరు చెప్పిన మాట వినలేదనుకోండి, అప్పుడు మీకు ఆ రకమైన ఫీలింగ్ రావాలా వద్దా? అది మీ మనస్సే కదా, మీ మనస్సునే కదా మీరు అంటున్నారు. అది ఏమైనా ఒక్క పిసరైనా మీరు చెప్పిన మాట వింటుందా? వింటలేదు. ఓ మనస్సా నేను నిద్రపోవాలి నీ గోళ ఆపు అంటే అది ఆపుతుందా? ఆపట్లేదు. ఇన్నర్ నాయిస్ అని ఆయన ఎవరో ఫిలాసఫర్స్ వర్ణిస్తారు, లోపల ఒక రణగుణ ధ్వని, లోపల ఒక రణగుణ ధ్వని అలా పోతూ ఉంటుంది. అయ్యో బాబు ఈ ధ్వని ఆగితే ఏదైనా పని చేసుకోవచ్చు అంటే ఆగదు, ఈ ధ్వని ఆపితే నిద్రపోవచ్చు నిద్ర ఆగదు ఆగదు అంతే. ఇప్పుడు ఇక్కడ మంచిగా భోజనం వడ్డించారు, ఈ ధ్వని ఆగి ఈ భోజనాన్ని నేను తింటాను అంటే అది ఆగదు. కాబట్టి మన మనస్సు అంతల్లాగా మన అధీనంలో లేకుండా వెళ్ళిపోయింది. ఒకప్పుడు మనం పెంచి పెద్ద చేస్తాం పిల్లలు, వాళ్ళు ఏమాత్రం చెప్పిన మాట వినరు. అందులో ముఖ్యంగా ఎవరైనా గెస్ట్లు వచ్చారనుకోండి, ఈ ఆరేళ్ల పిల్లాడు ఏడేళ్ల పిల్లాడు గెస్ట్ల ముందు వీడు చాలా బుద్ధిమంతుడిలా ప్రవర్తిస్తే వాళ్ళు సంతోషిస్తారు, వాళ్ళు మెచ్చుకుంటారని తల్లిదండ్రులు ఆశపడతారు. కానీ వీడు అదే టైంలో ఎంత విపరీతమైన, మిగతాప్పుడు అంత అల్లరి చేయనే చేయడు, అప్పుడే విపరీతమైన అల్లరి చేసి ఆ గెస్ట్ల ముందు వీళ్ళ పరువున పోయిట్లా చేస్తాడు. గెస్ట్లు వెళ్ళిపోయిన తర్వాత బుద్ధిమంతుల్లో కూర్చుంటాడు, అప్పుడు తల్లిదండ్రులు చాలా ఫ్రస్ట్రేట్ అయిపోతూ ఉంటారు. మనస్సు కూడా అలాగే ఉంటుంది. మీరు ధ్యానం చేద్దాం అనుకుంటే ఆ టైంలోనే అది అధ్వాన్నంగా తయారవుతుంది, అది మీరు చెప్పిన మాట విన్నే విందది. ఏదైనా పూజ చేద్దాం అనుకుంటే ఆ టైంలో మనస్సు ఎంత అల్లరైనా చేస్తుంది. జపం చేద్దాం అనుకుంటే మీరు ఆశ్చర్యపోతారు, మాల అయిపోతుంది, 108 నెంబర్ అయిపోయింది, కానీ ఎంతసేపు మనస్సు నిలబడింది అని చూసుకుంటే నిజంగా సిగ్గు వేస్తుంది, బిడియం కలుగుతుంది, అయ్యి రామా ఇది ఏమీ నిలబడలేదురా అని అనిపిస్తుంది. మనస్సు అంతల్లాగా చెడిపోయి ఉన్నది. ఇప్పుడు ఈ మనస్సుపై, ఇప్పుడు మనస్సుని మనం స్టన్ చేసేసి దాన్ని చంపేసి అది ఇంకా ఆలోచించకుండా చేసేయటం లక్ష్యం కాదు. ఆలోచించేప్పుడు ఆలోచించాలి,
ఇప్పుడు మార్కెట్కి వెళ్ళేదైనా కూరలు తెచ్చుకోవాలనుకోండి, మనస్సు లేకపోతే ఎలా వెళ్తారు? మనస్సు ఉంటే కానీ కాళ్ళు నడవవు, ఎక్కడికి దారి తెలియాలి, ఏం కూరలు కొనుక్కోవాలి, డబ్బు ఇవ్వాలి, ఇదంతా మనస్సే. కాబట్టి మనస్సు యొక్క ఫంక్షన్ చాలా ఇంపార్టెంట్. ఏదైనా పుస్తకం చదువుకోవాలనుకోండి, మనస్సు లేకపోతే ఎలా చదువుతారు? కాబట్టి మనస్సు చేసే పని అది చేయాలి. కానీ ఈ శమదమాదులు, ఈ కామక్రోధాది రూపంగా మనస్సు కనుక పరుగులు తీస్తూ ఉంటే, లేకపోతే నూడిల్ థింకింగ్ మనోరాజ్యం రూపంగా మనస్సు తలాతోకా లేని విధంగా పరుగులు తీస్తూ ఉంటే, ఆ మనస్సుతో చాలా కష్టమైపోతుంది. మనస్సే మీకు సమస్య, మనస్సే మీకు కల వస్తుంది, నిద్ర లేస్తారు, మీ మనస్సు అంతా చెడిపోతుంది, మీ యు ఫీల్ బ్యాడ్ అబౌట్ ఇట్. ఆ కల అలా ఎందుకు వచ్చిందంటే మనస్సే. మనస్సు మీద ఏ రకమైనటువంటి అథారిటీ లేకుండా, నియంత్రణ లేకుండా అది విచ్చలవిడిగా ఉండడం, మనకి ఏమీ దాంట్లో ప్రమేయం లేకుండా అయిపోవడం, ఇది చాలా దురదృష్టకరమైన విషయము. ఈ పరిస్థితిని మనం సర్దుబాటు చేయాలి. దానికే యోగము అని పేరు. యోగం అంటే చాలామంది యోగాసనాలు, ప్రాణాయామం అనుకుంటారు. అటువంటి ఫీలింగ్ కూడా కలుగుతుంది. కొంత ఈ హఠయోగులు ఉన్నారే, వీళ్ళు ఏం చేస్తారంటే యోగం అంటే యోగాసనాలు, ప్రాణాయామం అనే ఫీలింగ్ ఇస్తారు జనాలకి, విచ్ ఈజ్ నాట్ తప్పని నేను అన్ను, ఇన్కంప్లీట్. యోగం అంటే మనస్సుది. యోగశ్చిత్త వృత్తి నిరోధ. సో దీనికి ఆరు సాధనలని చెప్పినారు, షట్ సంపత్తి ఆరు చెప్పారు. ఆరింటికి, ఆరింటికి మొదట శమహ ఉంటుంది, ఆఖరిని సమాధానం ఉంటుంది. అక్కడ సమాధానం అనకుండా సమాహితత్వం అన్నారు. సమాధానము గలవాని యొక్క లక్షణము ఏమిటి? సమాధానం గలవాని యొక్క లక్షణం ఏమిటవుతుంది? సమాధానం అవుతుందండి. సమాధానము గలవాని లక్షణం ఏమిటి? సమాధానం. మరి అలాగే చెప్పొచ్చు కదా, అంటే అక్కడ మీటర్ కోసం అలా చెప్పారు. శమ సమాధానం అంటే మీటర్ కుదరదు, శమసమాహితత్వంచ మీటర్ కుదిరింది. ఎనీవే, సో ఈ రెండు, ఆరింట్లో మొదటిది శమహ, ఆఖరిది సమాధానం. ప్రత్యాహార న్యాయము అంటారు. ఈ మొదటిది ఆఖరిది పట్టుకుంటే మధ్యలో ఉన్న వాటన్నింటికి గ్రహణము. ఆదిరంత్యేన సహేత, అచ్ అంటే ఆ ఇవు రూలు ఏ ఓ ఐ ఔ అన్నీ వచ్చేస్తాయి, దాన్ని అచ్ అంటారు. ఆ మొదటిది చు, ఆఖరిది అలాగా. కాబట్టి ఈ ముఖ్యంగా ఈ రెండు, శమహ సమాధానం, ఈ రెండు ఆ మధ్యలో ఉన్నవి. మధ్యలో ఉన్నవి ది యాడ్ టు ది గ్లోరీ, ది యాడ్ టు ది ఇంపార్టెన్స్. ఆసనాలు, రెండు ఆసనాలనే రెండే చెప్పరు, ఓ ఆరు ఆసనాలు చెప్తారు. నిలబడి రెండు, కూర్చుని రెండు, పరుండి రెండు, పడుకుని అంటే నడుము ఇలా అడ్డంగా పడుకుని రెండు, ఆరు ఆసనాలు. నిలబడి చేసే రెండు ఆసనాలు కాంప్లిమెంటరీగా ఉండాలి. ముందుకి వంగినప్పుడల్లా వెనక్కి కూడా వంగాలి. ఎడంవైపుకు వంగితే కుడివైపుకు వంగాలి నిలబడి. కూర్చుని చేసే ఆసనాల్లో మళ్ళీ ముందుకు వంగడం, వెనక్కి వంగడం. ముందుకు వంగడం అంటే పశ్చిమోత్తానాసనం చేశారనుకోండి, అప్పుడు ఏదో మత్స్యాసనమో ఏదో చేసి వెనక్కి కూడా వంచాలి. ధనురాసనమో ఏదో చేసి వెనక్కి కూడా వంగాలి. పశ్చిమోత్తానాసనము, ధనురాసనము అలాగా. పరుండి చేసిన ఆసనాల్లో సర్వాంగాసనం చేసి మత్స్యాసనం కనుక వేస్తే అవి కాంప్లిమెంటరీ సరిపడుతుంది. అంతా కలిపి మీకు ఎంతోసేపు పట్టదు, ఎందుకంటే మీరు ఎక్కువసేపు ఉండలేరు ఆసనంలో. 30 సెకండ్స్, 1 మినిట్ కంటే ఎక్కువ ఉండలేరు, అయిపోతుంది. వచ్చే మళ్ళీ కమ్ బ్యాక్ టు ది నార్మల్, సరిపడుతుంది. గుడ్, ఇట్స్ ఎ గుడ్ బిగినింగ్. కొంచెం తర్వాత ప్రొలాంగ్ అవుతుంది. అంతా కలిపి 1/2 గంట కంటే ఎక్కువ ఉండదు ఇప్పుడు నేను చెప్పింది. కానీ 1/2 గంట అయ్యాక మీరు లేచి కూర్చుంటే మీ బాడీ మీకు చూసుకుంటే ఎంత బాగుంటుందో. అది ఎలా ఉంటుందంటే చెప్పడం కష్టం. ఆ మజిల్స్ అన్నీ కూడా అవి బ్రిమింగ్ విత్ ఎంథూసియాజం లాగా, ఒక లైవ్లీనెస్ తోటి ఉంటాయి, మంచిగా ఉంటుంది. యు ఫీల్ వెరీ గుడ్. ఎండార్ఫాన్స్ అని ఏవో కెమికల్స్ కూడా రిలీజ్ అవుతాయి ఈ యోగాసనాలు వేసి ఎక్సర్సైజ్ చేయటం వల్ల.
ఆ కెమికల్స్ కూడా ఏం చేస్తాయంటే దే గివ్ ఏ ఫీలింగ్. ఏమిటి? గుడ్ ఫీలింగ్ అనమాట. బాగుంది, అంతా బాగుంది అనే ఫీలింగ్, ఫీల్ గుడ్ ఫీలింగ్ ఇస్తాయి. దాన్ని వెల్నెస్ అంటారు. ఫీల్ గుడ్, ఫీల్ గుడ్ అబౌట్ లైఫ్. మీకు ఆర్థిక సమస్య, ఫీల్ గుడ్. ఏవో భోగాలు, ఫీల్ గుడ్. ఏవో కలహాలు, ఫీల్ గుడ్. యూ ఫీల్ గుడ్. ఇవన్నీ ఉంటాయి, అయినా కూడా యూ ఫీల్ గుడ్. ఎక్సర్సైజ్లో ఆ పవర్ ఉంది కాబట్టి మీరు చేయాల్సి ఉంటుంది. ఎనీవే ఇక్కడ అది టాపిక్ కాదు. ఇక్కడ శమము, సమాధానము, ఇవి చాలా ఇంపార్టెంట్. శమము అంటే ఫ్రమ్ ది మైండ్ పాయింట్ ఆఫ్ వ్యూ, సమాధానము అంటే ఫ్రమ్ ది అవేర్నెస్ పాయింట్ ఆఫ్ వ్యూ. శమము అంటే ఒక ఫోకస్డ్ థింకింగ్ ఉంటుంది, సమాధానము అంటే థాట్లెస్ స్టేట్, థాట్లెస్, థాట్స్ ఉండవు. ఏకాగ్రతకు శమము అని, థాట్లెస్ అంటే సంకల్పరహిత స్థితికి సమాధానము అని మీరు పెట్టుకోవచ్చు. ఇవి మీకు అవి అందని చెట్టు పండ్లు ఏమీ కావు, అలాగా దాన్ని అర్థం చేసుకోకూడదు. మీకు ఏమవుతుందంటే అప్పుడప్పుడు ఈ హఠయోగంలో ఎలా వస్తుందంటే ఇవి మనకి అందేవి కావు, అవి హిమాలయాల్లో ఉండాలి, బ్రహ్మచారులుగా ఉండాలి, ఆహార నియమాలు ఉండాలి, పాలు తాగాలి తప్ప ఇంకేమీ తినకూడదు, అప్పుడు మాత్రమే మనకి ఈ యోగము సిద్ధిస్తుంది అని ఇలా చెప్తారు. అలాగేమీ కాదు. ఇట్స్ నాట్ లైక్ దాట్. వెరీ సింపుల్. అంచేతనే వేదాంతులు సమాధి అనే మాట వాడరు. వాళ్ళు సమాధానము అంటారు, సమాహితత్వం అంటారు, సమాధి అనే మాట ఎక్కువ వాడరు. ఎందుకంటే సమాధి సమాధి అంటుంటే అది మనకెక్కడ కుదురుతుంది, మనమేమో ఫ్యామిలీ పీపుల్, మనకి సమాధులు ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి అని పీపుల్ దే జస్ట్ గివ్ అప్. ఇప్పుడు ఇక్కడి నుంచి కోటి వెళ్ళి రావాలంటే బయలుదేరుతాడు, ఇక్కడి నుంచి చైనా వెళ్ళి రావాలంటే ఏం చేస్తాడు? సర్లేని కూర్చుంటాడు. అది ఎలా కుదురుతుంది? పాసిబుల్ ఉండాలి కదా. కాబట్టి ఇక్కడ చెప్పిన శమము, సమాధానము, దే ఆర్ వెరీ ఫీజిబుల్, ప్రాబబుల్, ప్లాజిబుల్, ప్లాజిబుల్, దే ఆర్ డూయబుల్, యాక్షనబుల్ ఇంటెలిజెన్స్ అంటూ ఉంటారు. యూ కెన్ యాక్ట్ అపాన్ దెమ్, యూ కెన్ యాక్ట్ అపాన్ దెమ్. ఇప్పుడు శమం అంటే ఎలా ఉంటుందో చెప్పంటారా? మీరు ఏదైనా ఒక మంత్రాన్ని కూర్చుని ఆ మంత్రం మీద ఫోకస్డ్గా జపం చేశారనుకోండి, అది శమము. కానీ ఇప్పుడు మన సమస్య అదే కదా, మంత్రం మీద ఫోకస్డ్గా ఉండదని కదా సమస్య. అయితే మీరేం చేస్తారంటే దేహాన్ని ధారణ చేయండి, దేహాన్ని దేశబంధశ్చిత్తస్య ధారణ. సో పాదములు, మోకాళ్ళు, తొడలు, ఉదరము, చెస్ట్, ఫేస్ అని అలా ధారణ చేయండి. మీ మనస్సు అలా కట్టేసినట్టు నిలబడిపోతుంది, కట్టేసినట్టే. అది శమము. దాంట్లో కష్టమేం లేదు. తర్వాత సమాధానము అంటే ఏమిటో తెలుసు అండి. ఇప్పుడు శమంలో మనస్సుకి పని చెప్తారు, మనస్సుని చేత పని చేయిస్తారు. సమాధానము అంటే బి అవేర్, తెలుస్తూ ఉండుట, తెలియట, అంతే, తెలియడమే. ఇప్పుడు ఇది నేను చాలాసార్లు ఎక్స్ప్లెయిన్ చేసి ప్రయత్నం చేస్తాను. ప్రయత్నం చేసినప్పుడు అలా అడుగుతాను, తెలిసిందా అని, తెలిసిందనే అంటూ ఉంటారు. కాబట్టి తెలుస్తుంది, తెలుస్తుందన్నమాట. ఎక్స్ప్లెయిన్ చేస్తే తెలుస్తుందని నాకు కాన్ఫిడెన్స్ వస్తూ ఉంటుంది. చూడండి, ఇప్పుడు భోజనం వడ్డించారనుకోండి, ఆ భోజనమును తెలియుట ఒకటి, ఆ భోజనము గురించి ఆలోచించుట మరి ఒకటి. భోజనమును గురించి కానీ మరో దాన్ని గురించి కానీ తెలియుట వేరు, ఆలోచించుట వేరు. మీరు నడుస్తున్నారనుకోండి, వాకింగ్కి వెళ్తూ ఉంటారండి, మీరు ఏం చేస్తారంటే మీరు ఎవెవో ఆలోచించుకుంటూ ఉంటారు, తెలియట ఉండదు, ఆలోచించుకుంటూ ఉంటారు. తెలియట అంటే ఎలా ఉంటుందో చెప్పంటారా? మీరు నడిచే దారి తెలుస్తూ ఉంటుంది, చుట్టూ ఉండే పరిసరాలు తెలుస్తూ ఉంటాయి, మీ దేహము యొక్క చలనం తెలుస్తూ ఉంటుంది, ఏవైనా పక్షులు అవి కూతలు కూస్తుంటే ఆ కూతలు తెలుస్తూ ఉంటాయి. ఏది ఉంటే అది తెలుసు. చిన్న గాలి వీచుతున్నట్లయితే ఆ గాలి యొక్క శబ్దం తెలుస్తూ ఉంటుంది, ఆ చెట్టు కొమ్మలో అవి మెల్లగా కదులుతున్నట్లయితే ఆ కదలికలు తెలుస్తూ ఉంటాయి, ఈ లోపల ఏదైనా ఒక ఆకు రాలిందంటే అదిగో ఆకు రాలింది అని తెలుస్తూ ఉంటుంది,
ఈ లోపల పక్షి కూత కూస్తే కూసి ఆ కూత తెలుస్తుంది. చిత్రం ఏంటంటే ఈ విధంగా తెలుస్తూ ఉన్నప్పుడు సంకల్పాలు ఉండవు, తెలివియే ఉంటుంది తప్ప సంకల్పాలు ఉండవు. కాబట్టి మీ లోపల రెండు శక్తులు ఉన్నాయి, ఒకటి తెలివి, రెండు సంకల్పము. రెండు శక్తులే. మీరేం చేస్తారంటే సంకల్పానికి పని పెట్టారంటే దాన్నే మనస్సు అంటారు. మీరు సంకల్పానికి పని పెట్టకండి, ఆ తెలివికి పని పెట్టండి. ఊరికే మాట వరుసగా అలా అనుకున్నా అక్కడ పనే ఉండదు, తెలివికి పని పెట్టండి. పుట్ అవేర్నెస్ టు వర్క్, డోంట్ పుట్ మైండ్ టు వర్క్ అని మీలో మీరు అనుకోవాలి. మైండ్కి పని పెట్టవద్దు. ఏవో ఉంటాయి సంసారంలో, ఏవో సమస్యలు ఉంటూనే ఉంటాయి సంసారంలో. ఆలోచించదగ్గవి ఆలోచించేవి అయిపోతాయా? ఇప్పుడు ఏదైనా ఓ పావు గంట ఆలోచిస్తే అయిపోతాయా? అయిపోతాయంటే చెప్పండి, ఒక గంట సేపు ఆలోచించేసి అవ్వగొట్టేసి అప్పుడు రండి ధ్యానానికి. అలా అయిపోవడం అంటూ ఏముండదు. మనస్సులో సంకల్పాలకి చక్కటి దృష్టాంతం, మీరు బీచ్ ఒడ్డు నిలబడితే ఆ అలలు ఎప్పుడు ఆగిపోతాయి? అవే ఆగిపోవు, ఆగిపోతాయనే ప్రసక్తే ఉండదు, అలా వస్తూనే ఉంటాయి మనస్సులోంచి ఆలోచనలు, అలానే వస్తూనే ఉంటాయి. అవి అయిపోయిన తర్వాత ఏదో చేద్దామంటే అదేం వర్కౌట్ కాదు. కాబట్టి మీరు ఇప్పుడే డిసైడ్ చేసేయాలి. ఏమిటి? ఆలోచించాల్సిన వాటి గురించి కంగారు లేదు. ఈ దానికి మిథ్యాత్వ నిశ్చయం చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ జగత్తులో ఆలోచించాల్సిందే, ఆలోచించి పరిష్కరించేది ఏమీ లేదు, ఇదంతా కూడా హుళక్కి, కాబట్టి దాని గురించి చింత ఏం లేదు, మనకు వచ్చేది లేదు పోయేది లేదు, అంతా ఎలా ఉంటే అలాగే బాగుంది, ఐ యాక్సెప్ట్ ఇట్ అని దాన్ని కడిగేసుకోవడం, సెటిల్ చేసేయటం. సెటిల్ చేసేస్తే ఇప్పుడు ఇంకా ఆలోచించాల్సిందేం లేదు, ఆలోచనకి పని పెట్టడం మానేసి మీరు ఆ తెలివికి పని పెడతారు. తెలివికి పని పెడతారు, బీ అవేర్, తెలివికి పని పెట్టడం, దాన్ని సమాధానము అంటారు. ఒక పర్టికులర్ ఫోకస్లో సంకల్పాన్ని నడిపించడం, దాన్ని శమము అని అంటారు. ఈ రెండు మీరు అభ్యాసం చేయాలి. ఈ రెండు అభ్యాసం చేస్తే కామక్రోధాది దోషాలన్నీ పోతాయి, మనోరాజ్యం కూడా పోతుంది. కాబట్టి ఇది చాలా ఆవశ్యకమైనటువంటి సాధన. శ్లోకం అనేసిద్దాం. ఉభయం తత్వబోధాత్ ప్రాక్ నివార్యం బోధ సిద్ధయే శమసమాహితత్వం చ సాధనేషు శ్రుతం యతః. ఈ శ్లోకంలో మాట అన్నారు, జ్ఞానము కలిగి ముందు మీరు ఈ పని చేసుకోవాలి, శమము సమాధానము ఉండాలి. అయితే ఓ చిన్న శంక, ఇంకా జ్ఞానం కలిగిన తర్వాత మనం ఎలా ఉన్నా పర్వాలేదు, విచ్చలవిడిగా ఉండవచ్చునా అని శంక కదా. ఇది ఎలాగంటే పరీక్షలు అయ్యే వరకు సినిమాలు చూడము, పరీక్షలు అయిన వెంటనే ఏం చేస్తాం? సినిమా గడిపోతాం. పరీక్షలు అయిన వెంటనే సినిమా గడిపోవడం. నేను ఎస్ఎస్ఎల్సి పరీక్షలు రాశా. అంబాజీపేట అని ఒక టౌన్ ఉంది, అక్కడ పరీక్షలు, పరీక్ష మధ్య ఆఖరి పరీక్ష, రోజుకు రెండు పరీక్షలు ఉండేవి ఆ రోజుల్లో, ఆఖరి రోజున ఒకే పరీక్ష. పరీక్ష పూర్తయ్యేపటికి 12:30, భోజనం పూర్తయ్యేపటికి 1 గంట, 3 అయ్యేపటికి సినిమా హాల్లో ఉన్నాం మేము వెళ్ళి, 3 అయ్యేపటికి సినిమా హాల్ అంతే. ఇంకా ఆలస్యం అవటానికి అసలు అవకాశమే లేదన్నమాట. సో అలాగే శమము సమాధానము, ఆత్మజ్ఞానం కలిగిన వెంటనే పంచదశ పుస్తకం పక్కన పారేయడం, ఉపనిషత్తులు పక్కన పారేయడం, శమం లేదు సమాధానం లేదు, మార్కెట్ కామక్రోధాదుల్లో పడిపోవడము, అలా చేయొచ్చా? మరి మీరు తత్వబోధా ప్రాక్ అన్నారుగా, జ్ఞానం కలగడానికి ముందన్నారు కదా. ఇంక జ్ఞానం కలిగేసిన తర్వాత ఇంకెందుకు, పరీక్షలు అయిపోయిన తర్వాత ఇంక మేము సినిమాకి ఎందుకు వెళ్ళకూడదు? అలాగే జ్ఞానం కలిగేసిన తర్వాత మనం మనస్సుని విచ్చలవిడిగా వదిలేయవచ్చునా? కూడదు అని తర్వాతి శ్లోకం. బోధాదూర్ధ్వంచ తద్ధేయం
జీవన్ముక్తి ప్రసిద్ధయే కామాదిక్లేశబంధేన యుక్తస్య నహి ముక్తత. అంటే ఇప్పుడు ఒకడు చీకట్లో నడిచి వచ్చాడు. ఎలా నడిచి వచ్చాడు? ఆ నక్షత్రముల వెలుగులో గోతులో అవి చూసుకుంటూ ఆ చీకట్లోనే ఆ నక్షత్రముల వెలుగుతోనే గోతుల్లో పడకుండా కరెక్ట్గా నడిచి వచ్చాడు. మెచ్చుకోదగ్గది. ఈ లోపల భళ్ళని తెల్లవారింది. చక్కగా భోజనం పలహారం అది చేశాడు. మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు గోతులో పడతాడా వెళ్ళి? పడ్డా. చీకట్లోనే గోతులో పడకుండా వచ్చినవాడు చక్కగా పలహారం చేసి మళ్ళీ పని పూర్తి చేసుకుని వాపసు వెళ్ళేప్పుడు వెళ్ళి గోతులో పడతాడా? పడ్డావు. అలాగే కామక్రోధాదుల యొక్క వశంలో చిక్కుకుని ఉన్నప్పుడే మేల్కాంచి మనం ఈ జీవసృష్టి నుంచి బయటపడాలి అని నిశ్చయించుకుని శమాన్ని సమాధానాన్ని అభ్యాసం చేసి ఆత్మస్వరూప సాక్షాత్కారాన్ని పొంది జీవన్ముక్తుడై ఉన్నాడు. జీవన్ముక్తుడు. మీరు శమాన్ని సమాధానాన్ని పట్టేసుకుంటే మీరు జీవన్ముక్తుడైపోతారు. ఇంకా దాంట్లో అసలు సందేహమే లేదు. జీవన్ముక్తులు అంటే అర్థం ఏంటి? జీవిస్తూ ఉండగానే ముక్తుడు. జీవన్ అదే. ఇప్పుడు సపోజ్ నిన్న పొద్దున్న నేను ముక్తున్నయ్యాను అనుకోండి, ఏమండి నిన్న మధ్యాహ్నం నుంచి మళ్ళీ కామక్రోధాదుల్లోకి వచ్చేసాను అనుకోండి, అప్పుడు దాన్ని జీవన్ముక్తుడు అనరు, జీవితముక్తి అంటారు. గడిచిపోయిందిగా. జీవిత అంటే జీవత్ అంటే ప్రజెంట్ కంటిన్యూస్, జీవిత ఇత అంటే పాస్ట్, జీవితముక్తి. అప్పుడు అలా వచ్చింది ముక్తి, పోయింది. ఇప్పుడు మేము మామూలుగా మళ్ళీ కామక్రోధాదుల్లో ఉన్నాం. అలా ఉండదు. జీవన్ముక్తి. నిన్న పొద్దున్న ముక్తుడే, మధ్యాహ్నం ముక్తుడే, సాయంకాలం ముక్తుడే, రాత్రి ముక్తుడే, ఇవాళ పొద్దున్న ముక్తుడే, అలా అలా దేహత్యాగం వరకు ముక్తుడే, దేహత్యాగం తర్వాత కూడా ముక్తుడే. దాన్ని జీవన్ముక్తి అంటారు. కాబట్టి జీవన్ముక్తి అంటే ఇంకా మళ్ళీ కామక్రోధాదులు వాపసు వచ్చేస్తే ఇంక జీవన్ముక్తి ఏమున్నది? కాబట్టి ఆత్మస్వరూప సాక్షాత్కార పర్యంతము శమదమాదులు, శమము సమాధానము ఉంటాయి. సాక్షాత్కారం తర్వాత కూడా అవే కొనసాగిపోతాయి. అంతేగాని మళ్ళీ బురదలో కాలు వేయడం అనే ప్రసక్తి ఉండదు అని ఆ తర్వాత శ్లోకము చెప్తూ ఉన్నది. మనం ఆ తర్వాత శ్లోకాన్ని శుక్రవారం నాడు మాత్రమే ఫినిష్ చేయగలుగుతాము. సో ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణమదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం.